హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. స్పెషల్ గెస్ట్ అంటే కాస్త స్పెషల్గానే మాట్లాడుకోవాలి. గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశంపై యుఎస్లో ఉన్నప్పటికీ వారి యొక్క విశ్లేషణ కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిదాని మీద వారి యొక్క వ్యూ పాయింట్ అందించే భాగంలో కావచ్చు, ఈరోజు టీడీపీ మరలా అధికారంలోకి వచ్చిందంటే ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకంగానే ఉంది. అటువంటి ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి యష్ గారు ప్రస్తుతం మనతో మన మైరా స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. బాగున్నారా? సూపర్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ కమింగ్ టు స్టూడియో. అట్లేం లేదు, యు ఆల్ ఆర్ ఎ ఫ్యామిలీ. మనందరం కష్టపడ్డాం రోజు రాష్ట్రాన్ని ఒక షేప్లో పెట్టుకోవడానికి, మంచి పరిపాలన తెచ్చుకున్నాం కాబట్టి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏంటంటే, అనుకున్నది సాధించారు, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది, మీ లక్ష్యం నెరవేరిందా, ఇంకేమైనా మిగిలి ఉందా అంటే ఏం చెప్తారు సార్? అనుకున్నది అయితే తప్పకుండా సాధించామండి. ఒక ఉగ్రవాది పరిపాలనని పారదోలేమనే ఒక సంతృప్తి అయితే ఉంది మాకు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాది రాష్ట్రంలో ఉగ్రవాది పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశం చేశాడు. 5 సంవత్సరాల్లో 50 ఏళ్లకు సంబంధించిన డ్యామేజ్ మొత్తం 5 సంవత్సరాల్లో చేసేశాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ మొత్తాన్ని భ్రష్టు పట్టించేశాడు. రాష్ట్రంలో పిల్లల జీవితాలు ప్రశ్నార్థకం చేశాడు. రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం చేసేశాడు. అలాంటి ఉగ్రవాదిని పారదోలటానికి ఎన్ఆర్ఐల అందరూ కూడా కంకణం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 నెలల ముందు వచ్చి, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడు, ఏ రకంగా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో వాళ్ళందరికీ కూడా తృప్తంగా చెప్పే ప్రయత్నం చేశాం. వాళ్ళందరూ కూడా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక పనికి మాలినోడు, రాష్ట్రానికి మంచిది కాదని నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెడితే ఈరోజు హైకోర్టుకు వెళ్ళి నా ప్రధాన ప్రతిపక్ష ఉదయమని అడుక్కునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో మీలాంటి మీడియా మిత్రులు ఆలోచించుకోవాలి. ఎలక్షన్స్కి బిఫోర్ ఎన్ఆర్ఐల పాత్ర ఎంత కీలకంగా ఉందని మాట్లాడుకుంటే కూడా కోమటి జయరామ్ గారు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయని చెప్పుకోవాలి. అందరినీ కొనేయండి, అవసరమైతే ఇక్కడ ఉన్న మన రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక 3 లక్షలు లేదా 2-3 లక్షలు పెట్టుకోవడానికి ఎవరికి తక్కువ కాదు, అన్ని ఫ్యామిలీని కొనేయండి, ఇటువంటి వ్యాఖ్యలు బాగా పనిచేసాయంటారా? అంటే కొనడంతోనే స్టార్ట్ అయిందంటారా, లేకపోతే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, కూటమికి కావచ్చు అధికారం వచ్చింది? జయరామ్ గారు ఎక్కడా కూడా అందరినీ కొనేయండి అని అనలా. వాళ్ళు 10,000 ఇస్తే మనం కూడా 15,000 ఇద్దాము అనే మాట మాట్లాడారు తప్పితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కోమటి జయరామ్ గారి మాట్లాడిన వీడియో స్టిల్ నా దగ్గర ఉంది ఇప్పటికీ, కావాలంటే ఒకసారి వినిపించమంటే కూడా వినిపిస్తా. అంటే జగన్ అంటే కోమటి జయరామ్ గారు ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నాడు, అదే అవసరమైతే మనం కూడా 15,000 ఇద్దాం వైసీపీ వాళ్ళకి అని అన్నారు ఆయన. ఆయన ఏ కంటెక్స్ట్ లో అన్నారంటే, వైసీపీ ఓటు బ్యాంక్ ని టిల్ చేయాలి అనే కంటెక్స్ట్ లో అన్నారు కోమటి జయరామ్ గారు. దాన్ని పట్టుకొని ఈ పెయిడ్ అట్లీస్ట్ వైసీపీ సోషల్ మీడియాలో అటు ముందు వెనక ముందు తోక వెనక తోక కట్ చేసి వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్లారు. ఎలా అయితే నేను లేను, కానీ జయరామ్ కోమటి జయరామ్ గారు మా గురువు గారే బేసికలీ. ఎన్ఆర్ఎల్ అందరం కూడా ఆయన దగ్గరే ఆల్మోస్ట్ అంతా ఆడిపోతడప మాట్లాడుతూనే ఉంటాం. కానీ కోమటి జయరామ్ గారి ఆ రోజు అన్న మాట ఏంటంటే, వై జగన్మోహన్ రెడ్డి ఓటు 10,000 రూపాయలు ఇచ్చుకోంటే మనం 15,000 ఇచ్చుకుందాము అనే మాట అన్నారు తప్పితే, ఎక్కడా కూడా ఎవరిని పడితే ఆయన కొనేయండి అనే మాట ఎక్కడా కూడా ఆయన అలా ప్రస్తావించాల. కానీ వైసీపీ వాళ్ళు అదే రకంగా ప్రస్తావన చేసి అదే రకంగా, ఏ వాళ్ళకు ముందు తెలిసిందే కదా, తిమ్మింగ్ బొమ్మింగ్ చేసి ఏదో రకంగా అసత్య ప్రచారాలు చేయడమే వైసీపీకి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు అనని మాటలన్నీ అన్నామని చెప్పి 2019 ఎలక్షన్స్ ముందు ఏ రకంగా అయితే చూపించారో, 19 తర్వాత ప్రజలందరూ ఏ రకంగా రియలైజ్ అయ్యారో, ఒకవేళ నిజంగానే కోమటి జయరామ్ గారు ఆ మాట నుండి ప్రజలు నచ్చిపోయినట్టు మమ్మల్ని ఓడించేవాళ్ళు కదా. ఎందుకనే జగన్మోహన్ రెడ్డి ఆడే వికృత విన్యాసాలని ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా నమ్మలేదు. ఇలాంటి వికృత విన్యాసాలు జగన్మోహన్ రెడ్డి ఆడతాడు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు, వీడు కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు. మమ్మల్ని అధికారంలోకి గెలిపించారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా రాబోయే 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. నేను వారం రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చాను. 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిని కలిశాను, చంద్రబాబు నాయుడు గారిని. ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన పేషీలో పరిస్థితులు చూస్తుంటే 18 గంటలు
ఆయన ఓన్లీ వ్యవస్థల్ని సెట్ చేయడానికి అంత అంత టైం కేటాయిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవస్థలు ఏ రకంగా భ్రష్టు పట్టించాడు ఒకసారి ఆలోచించండి. పోలీస్ వ్యవస్థ కానివ్వండి, సెక్రటరేట్ వ్యవస్థ కానివ్వండి, కలెక్టర్ వ్యవస్థ కానివ్వండి, ఏ వ్యవస్థ అయినా తీసుకోండి, అన్నిటినీ భ్రష్టు పట్టించేసి అవినీతి పందుకొక్కులాగా దానిలో పడి తింటున్నారు. తప్పితే ఒక్కరు కూడా పనిచేసి నాదులు లేడు దానిలో. సో వాళ్ళ అన్నింటినీ కూడా సెట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పరిగెత్తించాలంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గర 18 గంటలు పనిచేస్తున్నారు. ఆయన ఆ వయసులో 18 గంటలు పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ముడ్డు కిందకి 50 ఏళ్ళు లేవు, కనీసం 8 గంటలు కరెక్ట్గా పనిచేసేవాడా, 10 ఇంటికి వస్తాడు, 5 ఇంటికల్లా ప్యాకప్ అంటాడు. మరి అట్లాంటి వాడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఎందుకు అని చెప్పి ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు. అంటే 8 గంటల్లో ప్యాకప్ అంటే సుపరిపాలన కాదు, 18 గంటలు పనిచేస్తే సుపరిపాలన అనేటువంటి అంటే గంటల లెక్క ఏమైనా ఉంటుందంటారా పాలనలో? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1 రూపాయి పెట్టుబడి తీసుకొచ్చింది చూపించండి. రూపాయి సంక్షేమం అంటున్నారు, ఎంతమంది సంక్షేమం అందించారు చెప్పండి, 200,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు చెప్పండి, 1 ప్రాజెక్టు పూర్తి చేసింది చూపించండి, 1 రోడ్డు మీద తట్టాడు మట్టేసింది చూపించండి, 1 ఉద్యోగం కల్పించింది చూపించండి, వాలంటీర్ ఉద్యోగం కాకుండా. ఓకే, ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటారు. జగన్మోహన్ రెడ్డి తింటాం తొంగటం, దొబ్బి దోచుకొని తింటాం, సహజ వనరులు దొబ్బేయటము, రాష్ట్ర ఖజానాను దొబ్బేసి ఏ రకంగా సర్ద పెట్టుకోవడము, లిక్కర్ మీద వచ్చిన డబ్బు, శాండ్ మీద వచ్చిన డబ్బు, ఈ రకంగా దొబ్బి దోచుకొని తింటుంది తప్పితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అనేది ఎవరు చెప్పినా పర్లేదు, నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాడు, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు, ఇన్ని కంపెనీలు ల్యాండ్ అయినాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎవరు చెప్పినా సరే వాడితో డిబేట్లో నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ జరిగే అవకాశం ఉందంటారా? ఇవన్నీ రావాలంటే ఎంతకాలం ఎంత సమయం పట్టే అవకాశం? చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబరాబాద్ అని ఒక సిటీ సృష్టిస్తే ఈరోజు ఆ సైబరాబాద్ అనే సిటీ తెలంగాణ మొత్తానికి కూడు పెడుతుంది. ఈరోజు తెలంగాణలో కనీసం ఒక్కడు కూడా ఉద్యోగం లేకుండా లేడు. ర్యాపిడో చేసుకుంటాడో, లేకపోతే ఊబర్ చూసుకుంటున్నాడో, లేకపోతే జొమాటో చేసుకుంటున్నాడో, ఏదో రకంగా తెలంగాణలో ఉన్న ప్రజలకి అన్ని రకాలుగా ఏదో రకంగా ఉపాధి అయితే ఉంది కదా. ర్యాపిడో జొమాటో కూడా ఉద్యోగాలు అంటారు? ఆఫ్ కోర్స్ అండి, వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వం సరైన లేక ర్యాపిడోలకు జొమాటోలకు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? నేను అంటుంది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబరాబాద్ అనే సిటీని సృష్టించి ఆ రోజు 200,000 మందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కల్పించారు కాబట్టి డైరెక్ట్ ప్రత్యక్షంగా 1 లక్ష ఉద్యోగాలు వస్తే, పరోక్షంగా 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి, జొమాటోలు కానివ్వండి, ఊబర్లు కానివ్వండి, ఇట్లా ర్యాపిడోలు కానివ్వండి, ఇట్లా నేను అది చెప్పేది అంటే ప్రత్యక్షంగా 1 లక్ష ఉద్యోగాలు కల్పించి ఆనాడు సైబరాబాద్ సిటీ మీద 3.5 లక్షల ఉద్యోగాలు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 3.5 లక్షల ఉద్యోగాలు ఈరోజు 10 లక్షల ఉద్యోగాలు అయినాయి. ప్రత్యక్షంగా 10 లక్షల ఉద్యోగాలకి పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాలు అయితే వచ్చిందంటే కదా. సరే, సైబర్ టవర్స్ తప్ప హైదరాబాద్ లో హైటెక్ సిటీలో కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల సైబరాబాద్ నగరంలో కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కావచ్చు, హైటెక్ సిటీ బిల్డింగ్ తప్ప వేరే బిల్డింగ్ ఏమి వేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే? హైటెక్ సిటీ అంటే పునాదులు వేసి దాన్ని నర్చర్ చేయాల్సిన అవసరం ఎవరిపై ఉంది? గవర్నమెంట్ మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టి ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఊరు అవతలు పెట్టారు అన్నారు. అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అదే ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే దాని పేరు మార్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టేసి ఈరోజు అదే తెలంగాణకు ఒక హబ్గా తయారయ్యి తద్వారా ఎన్ని పెట్టుబడులు రాలేదు, ఎంత ఔటర్ రింగ్ రోడ్స్ ఏ రకంగా స్ప్రెడ్ అయ్యాయి, ఏ రకంగా డిజైన్ లేఅవుట్ చేసి ఆ డిజైన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వరుసగా 20 ఏళ్ళు ఉంటే మేమే చేసి ఉండేవాళ్ళు, ఇంకా అద్భుతంగా చేసి ఉండేవాళ్ళం. దాని తర్వాత 2024 అంత అద్భుతంగా చేసి ఉండే కెపాసిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆ తర్వాత మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారం ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు సార్? అంటే రాజకీయం అండి. 2004 అధికారం కోల్పోయాం, 2009 రాజశేఖర రెడ్డి గారు పిఆర్పిని తీసుకొచ్చారు చాలా తెలివిగా. దాని తర్వాత మన జయప్రకాష్ నారాయణ పార్టీని తీసుకొచ్చారు, ఓట్ స్ప్లిట్ అయినాయి, 2009 ఓడిపోయాం, 2014 క్యాజువల్గా గెలిచాం, మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాం. 19 జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తిమ్మిన ముమ్మి చేసి సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి, పెన్షన్లు పెంచుతా అని చెప్పి, అమరావతిలో చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన కంటే 100 గజాలు ఎక్కువ ఇస్తాను, కమర్షియల్ ఎక్కువ ఇస్తాను, రెసిడెన్షియల్ ఇస్తే అప్పు అబద్ధాలు చెప్పి ఏ రకంగా ప్రజల్ని పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేశాడో మనం చూసాము. నేను జగన్మోహన్ రెడ్డికి 2019 ఛాలెంజ్ చేసిరానండి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు,
అమరావతిలో ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు అన్నాడు. అవునా? నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అవుట్ రైట్ గా చాలని చెప్పాను. అరే అమరావతిలో కట్టిన బిల్డింగ్, చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్ మీద మన ఇద్దరం ఎక్కుదాము, జగన్ రెడ్డి నువ్వు దూకు ముందు, నువ్వు సస్తే గనక నేను దూకను, నువ్వు బతుకుంటే నేను దూకుతానన్న ఎవడు స్వీకరించాలి ఛాలెంజ్. మళ్ళీ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్ లో నుంచే పరిపాలన చేశాడు. అంత పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు చెప్పాడో. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఓడిచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారో అన్నీ కూడా తప్ప తూచా తప్పకుండా అన్నీ కూడా నిర్వహిస్తారు, చేస్తారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో బ్రాండ్ ఇమేజ్ ఏ రకంగా దెబ్బతిందో మనం చూసాము. ఆ బ్రాండ్ ఇమేజ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 43,000 కోట్ల రూపాయల ప్రజలను దొబ్బేసిన ఒక రాజకీయ ఆర్థిక ఉగ్రవాదికి ఆయన చెప్పిన మాటలు నమ్మి మోసపోయి ఓటేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే రాష్ట్రంలో పెట్టుబడులన్నీ తన్ని తరిమేసిన దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అలాంటి ముఖ్యమంత్రి అలాంటి వాడు మళ్ళీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాడేమో, ఒకవేళ అవుతే మళ్ళీ మా పరిస్థితి ఏంటి అని ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019లో చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసమే మేమెప్పుడూ కూడా ప్రజలు ఇలాంటి రాజకీయ ఉగ్రవాదులు చెప్పిన మాటలు నమ్మి మోసపోము, ఇలాంటి ఉగ్రవాదులను ఒకసారి గెలిపించము అని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్గా కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చి ఈ రాజకీయ ఉగ్రవాదికి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు. స్పెషల్ సంకేతము ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పంపించారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మైండ్ సెట్ని ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఆలోచించి గమనించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు 1 టైం CM. జగన్మోహన్ రెడ్డి ఇంకా జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు, అది రాసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఎవరంటారు ముఖ్యమంత్రి 2029 ఎలక్షన్స్? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. సో ఇంకా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అవకాశం ఇవ్వరా మరి? ఇంకా అవే అవకాశం వస్తే వస్తారు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఉన్నంత, చంద్రబాబు నాయుడు హ్యాపీగా ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ఇంకో 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించగలుగుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదండి, చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా హెల్దీగా ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన సేవలు ఉపయోగించుకుంటున్న రాష్ట్రానికి అని చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబంలో ఉన్న మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలని ఆయనే చెప్పారు. ఇంకా అంత మించి అవసరం ఏముంది చెప్పండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక సందేహం ఉంది సార్ నాకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో. బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ కూటమి ఫార్మింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిన మార్పు లేదు, పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉండడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు అసలు? సైలెంట్ అంటూ ఏం లేదండి, కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ప్లస్లు మైనస్లు ఉంటాయి, సర్దుకుంటూ వెళ్ళాలి. ఒక 3 రాజకీయ పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఆ 3 రాజకీయ పార్టీలుగా అందరి ఏకాభిప్రాయం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు న్యూ పొలిటీషియన్, పబ్లిక్ గవర్నెన్స్లో న్యూ పొలిటీషియన్. మేబీ హీస్ బీన్ ఇన్ పాలిటిక్స్ సిన్స్ లాస్ట్ 10 ఇయర్స్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పబ్లిక్ గవర్నెన్స్లో కొత్త పొలిటీషియన్, ఆయన కూడా నేర్చుకోవాలని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పారు, నేను ఇంకా రాజకీయం నేర్చుకోవాలి, నేను ఇంకా గవర్నెన్స్ నేర్చుకోవాలి, అది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను నేర్చుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి బేసిసాలు లేకుండా చెప్పారు. అది ఆయన గొప్పతనం, పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం. పవన్ కళ్యాణ్ కామన్ గేమ్ లేరు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఏ రకం విధులు నిర్వహించాలో అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో ఎవరెవరైతే అధికారులు పందికొక్కులాగా మారారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు. వాళ్ళందరూ తిన్నదంతా కక్కించే ప్రయత్నం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు తప్పకుండా చేస్తారు. కానీ ఇక్కడ అధికారుల దగ్గరికి వచ్చినప్పటికీ డైరెక్ట్గా మాధ్యమాల్లో కూడా వేస్తున్నటువంటి స్క్రోలింగ్స్, బ్రేకింగ్స్ లేదంటే బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నప్పుడు వైసీపీ ఐపీఎస్లు అనేటువంటి మాట వాడుతున్నారు. అవును, ఎందుకు ఎందుకు వాడకూడదండి వైసీపీ ఐపీఎస్లు అని? అధికారంలో ఉన్నప్పుడు అధికారులు అనేది ఎప్పుడు అధికారులు శాశ్వతం, రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. అధికారులు వాళ్ళు చదువుకున్న చదువుని బేస్ చేసుకొని మెరిట్ మీద వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి. అంతే, రాజకీయ నాయకులు బూట్లు నాకటానికి కాదు అధికారులు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఎంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకి రాష్ట్రంలో సరైన విధులు నిర్వహించకుండా ప్రశ్నించిన వాడిని చంపేయాలంటే పోలీసులను అడ్డు పెట్టుకుని చంపేసేవాళ్ళు, ప్రశ్నించిన వాడిని దొంగ కేసులు పెట్టాలంటే పోలీసులను అడ్డు పెట్టుకుని దొంగ కేసులు పెట్టేవాళ్ళు. మరి ఈ అధికారులు చదువుకున్నోళ్ళే కదా, ఈ అధికారులు కొంచెం కూడా ఇంకితంగా ఉండాల్సిన అవసరంలా? వాడు దొంగ కేసు పెట్టమంటున్నాడు, వీడు పెట్టేస్తాడా?
మరి పెట్టేస్తే వాడు వైసీపీకి బూట్లు నాకితే వైసీపీ ఐపీఎస్ అవుతాడు కదా. సరే, ఇప్పుడు కొంతమందికి వైసీపీ ఐపీఎస్ లని ముద్ర వేశారు, ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా టీడీపీ ఐపీఎస్ లని మీ వీళ్ళే చెప్పినట్టు అనిపించట్లేదు. ఎందుకు అవుతారు? ప్రజలు అలాగే ఆలోచిస్తున్నారు. ప్రజలేం ఆలోచించట్లేదు. ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ ఇద్దరున్నారు ఐపీఎస్ అధికారులు. ఈయన వైసీపీ ఐపీఎస్ అన్నప్పుడు నిజాయితీ గల ఐపీఎస్ అంటే నిజాయితీ అంటే టీడీపీ. అదే సాక్షి చెప్తున్న మాట. అది సాక్షి గురించో లేదంటే ఇంకో జాల గురించి నేను మాట్లాడలా. కొన్ని మాధ్యమాల్లో వచ్చినటువంటి అంటే వైసీపీకి సంబంధించిన బులుగు మీడియా ఛానల్లో మాత్రమే ఈ భేదాలు చూపిస్తున్నారు. మిగతా ఎక్కడ భేదాలు చూపించట్లా. వైసీపీ మీడియా ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడ దొంగని దొంగని చూపించదు అనమాట. దొంగని దొరలా చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల రూపాయలు దుబ్బేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదని వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 100,000 కోట్ల రూపాయలు దుబ్బేసి 12,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 2,50,000 కోట్ల రూపాయలు నేను పనిచేయను అంటే మిగతా 7,50,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి అని వైసీపీ బులుగు మీడియా ఎప్పుడైనా ప్రశ్నించిందా? 10,00,000 కోట్లు ఎక్కడ దుబ్బారని చెప్పి చెప్తా. 12,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు రాష్ట్రం మీద. అవునా? 2,50,000 ఇప్పటి వరకు ఉన్న అప్పు అది లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు. 2019లో రాష్ట్రంలో 240,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది రాష్ట్రానికి. 2019 జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 2019-2024 వరకు 13,10,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది రాష్ట్రానికి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడు? మొన్న మరి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే 10,00,000 కోట్లు అని చెప్పి చెప్పించారు కదా. 10,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పారా గవర్నర్ ప్రసంగంలో? అదే మేము ఉండొచ్చు, నేను రాంగ్ అయి ఉండొచ్చాము. 10,00,000 కోట్ల రూపాయలు అప్పు అయినా సరే 8,50,000 కోట్ల రూపాయలు తప్పు చేశాడు కదా. అంటే 2019కి అంత అప్పు కూడా లేదు అని చెప్పి కేంద్రం సాక్షిగా పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఒక మాట చెప్తారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇంకో మాట చెప్తారని మీరు చెప్తున్నారు. నేను చెప్పట్లేదు, జరిగింది చెప్తున్నాను నేను. ఇప్పుడు 13,00,000 కోట్ల అప్పు ఉందని మీరు ఏదైతే అన్నారో 10,00,000 కోట్ల వరకు అప్పు ఉంది అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి 14,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ ఉన్న అప్పులు ఇవి అని చెప్పి పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవి రాంగ్ అంటారా నేను అడుగుతున్నాను. రాంగ్ అనట్లా. ఆవిడ ఎంత చెప్పింది, ఈవిడ ఎంత చెప్పింది, నేను ఎట్లా చెప్తానంట? నేను ఎక్కడ రాంగ్ అనట్లేదండి, నేను సింపుల్ గా మరి ఎక్కడ చూసిన ఈవిడ చెప్పిన లెక్కలకి, ఇక్కడ గవర్నర్ గారు చెప్పిన లెక్కలకి, రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు 9,60,000 కోట్లు అప్పు అని చెప్పేసి ఆయన కూడా అసెంబ్లీ వేదికగానే చెప్పారు. మళ్ళీ 13-14 లక్షల కోట్లు ఎక్కడి నుంచి? అంటే గవర్నర్ గారు చెప్పింది 12,00,000 కోట్ల రూపాయలు అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద గవర్నర్ గారు చెప్పారు అనుకోండి, సరే 12,00,000 కోట్ల రూపాయలు అప్పే తీసుకుందాం. 10,00,000 కోట్లే చెప్పారు. సరే 10,00,000 కోట్ల రూపాయలు తీసుకుందాం. 9,60,000 కోట్లు సరే చంద్రబాబు గారు చెప్పారు. 10,00,000 కోట్ల రూపాయలు 9,60,000 కోట్ల రూపాయలే తీసుకుందాం మీ సాటిస్ఫాక్షన్ కోసం. నా సాటిస్ఫాక్షన్ కాదు, లెక్కలు చెప్పాలి కదా. 2019కి జగన్ రెడ్డికి చేతికిచ్చేటప్పుడు 2,40,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది రాష్ట్రం మీద. అవునా? ఎవరు చెప్పారన్నమాట? అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడండి. బుడగ రాజేంద్రనాథ్ బుగ్గన రాజేంద్రనాథ్ ఉన్నాడు కదా, ఆ బుడగ రాజేంద్రనాథ్ ఆయన 2019 ఎలక్షన్ ఫస్ట్ అసెంబ్లీలో 2,40,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు మా నెత్తి మీద అని చెప్పి చెప్పాడు కదా. 5,50,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఇచ్చారని చెప్పాడు కదా. అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి కదా. అదే అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఏం తప్పులు ఉన్నాయని చెప్తే నమ్ముతారు, కానీ అదే రాజేంద్రనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్నప్పులే ఉన్నాయని చెప్తే అది మాత్రం నమ్మరా? ఎందుకు అది నమ్మాల్సిన అవసరం లేదా? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం మ్యాటర్ కాదు, వాళ్ళు అధికారంలో ఆన్ రికార్డ్ ఏం చెప్పారు అదే చెప్తున్నా నేను. అధికారంలో ఆన్ రికార్డ్ లో వాళ్ళు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారో అదే చెప్తున్నా. ఆయన ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత నేను అప్పే చేయలేదు తూచంటే నమ్ముతారా మీరు? నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఆవిడ కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. చెప్పుంటారండి అసెంబ్లీ పార్లమెంట్ అక్కడ ఇప్పుడు దాన్ని గ్రాంట్ గా తీసుకునే పని లేదా? నేను అంటుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పులు మాత్రం చెప్పండి ఉంటారేమో అనుకుంటున్నాను. లేదు, ఓవరాల్ గా ఏంటంటే వివిధ శాఖల్లో వీళ్ళు తీసుకున్న అప్పులు, వివిధ కార్పొరేషన్ లో వీళ్ళు తీసుకున్న అప్పులు నాకు తెలిసి వాళ్ళు గ్రాంట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు అబద్ధం చెప్పారు కదా, గవర్నర్ హోదాలో ఆయన అబద్ధాలు అయితే చెప్పారు కదా. నిర్మలా సీతారామన్ చెప్పిన దానిలో మేబీ కార్పొరేషన్ అప్పులు లేవేమో, మేబీ వివిధ శాఖల్లో అప్పులు లేవేమో, అవన్నీ కూడుకుంటే అదే నెంబర్ వస్తుందేమో. గవర్నర్ గారు అయితే తప్పు చెప్పరు కదా, గవర్నర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నెంబర్ అయితే వ్యాలిడ్ గా తీసుకోవచ్చు కదా. సో నేను గవర్నర్ గారు చెప్పిన లెక్క ప్రకారమే చెప్తున్నా మీకు. నేను జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు గురించి చెప్తున్నాను, ఇంత అప్పు చేసి ఇంత పంచానని చెప్తున్నాను, మిగతా డబ్బు ఎక్కడ పోయిందని ఎవడు అడిగాడు? అదే మీ ఇసుక మీద వచ్చిన డబ్బు ఎక్కడ పోయింది, లిక్కర్ మీద వచ్చిన డబ్బులు ఎక్కడ పోయింది, లిక్కర్ మీద ఎందుకు క్యాష్ అండ్ క్యారీ పెట్టారు?
ఎవడు దోపేయడానికి క్యాష్ అండ్ క్యారీ పెట్టారు? ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో ఎక్కడైనా సరే ఆల్రెడీ డిజిటల్ పేమెంట్స్ ఉన్న టైంలో ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మొత్తం క్యాష్ అండ్ క్యారీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఏంటంటే ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అడుగుతున్నా సరే బులుగు మీడియా ఛానల్ ఉంటాయి కొన్ని, ఈ బులుగు మీడియా ఛానల్ ఏవి కూడా వాస్తవాలు చూపించే ప్రయత్నం చేయరు. అంత పర్ఫెక్ట్ గా ఇంకో విషయం చెప్తా మీకు, జగన్మోహన్ రెడ్డి కొంపకి అంత ఐరన్ బార్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి ఐఎస్ఐ టెర్రరిస్టా? ఆయన చంపడానికి టెర్రరిస్ట్ కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుడే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుడైతే అది కొంపకి ఇంత పెద్ద కంచా ఐరన్ కంచె చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజా 176 కోట్ల రూపాయలు ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేయాల్సి వచ్చింది? ఆయన సెక్యూరిటీ ప్రోటోకాల్ అని చెప్పి ఎందుకు దుర్వినియోగం చేయాలి? ఆయన సొంత డబ్బులతో పెట్టుకోలేడా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ప్రజల సొమ్ము ఎంతైనా దొబ్బి దోచుకుంది నచ్చా? అది తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా డబ్బు దుర్వినియోగం చేశాడు కాబట్టి ఈరోజు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అయినా సరే మీ ఛానల్లో కొన్ని ఛానల్ పేరు ఎత్తకూడదు అని చెప్తున్నా. అయినా సరే బులుగు ఛానల్ ఏమంటారంటే ఈవీఎంలు బొక్క భోషణం అంటారు. నేను ఇదే మాట అడుగుతా, మరి 151 సీట్లు వచ్చిన రోజు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు, 151 వచ్చిన రోజులు ఈవీఎంలు ఎక్కడికి పోయినాయని మీరు ఎందుకు ప్రస్తావించలేదు? అంటే మీరు గెలిస్తే మాత్రం 151 వచ్చినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకు పరిమితం అయిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ ఇదే మాట అదే అంటున్నా. ఈ రోజు 164 సీట్లు 11 సీట్లు వైసీపీ అండి, వైసీపీ వాళ్ళు కూడా సేమ్ యాజిటీస్ గా అదే మాట అదే అంటున్నా. కానీ అప్పుడు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాట్లాడారు, కానీ ఈ రోజు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పక్క చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019లో బీజేపీతో వ్యతిరేకించి బయటకు వచ్చిన రోజు ఈవీఎంల గురించి చాలా గట్టిగానే పోరాడారు. అప్పుడు భారతదేశం మొత్తం కూడా చర్చ జరిగింది. అప్పుడు జరగలేదు అనకండి, ఆ రోజు జరిగింది. ఈ రోజు కంటే కూడా ఆ రోజు ఇంకా పెద్ద ఎక్కువ చర్చ జరిగింది. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా చూపించుకునే ప్రయత్నం చేస్తారు, తప్పితే ఏమి ఉండదు అక్కడ. ఇప్పుడు 2019లో 2024లో ఈవీఎంలు మానిపులేషన్ జరిగిందా అంటే ఏం చెప్తారు సార్? అసలు నేను 2019లో ఈవీఎం మానిపులేషన్ జరిగింది ఎక్కడ అనలేదు. ఏ రికార్డు సంబంధించి మాట్లాడుకుంటే 2019లో 23 సీట్లకి పరిమితమైనటువంటి టీడీపీ, 2024లో 11 సీట్లకి పరిమితమైనటువంటి వైసీపీ. ఆనాడు టీడీపీ వాళ్ళు ఈవీఎంల మీద బ్లేమ్ చేశారు, ఈరోజు వైసీపీ వాళ్ళు ఈవీఎం మీద బ్లేమ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఆ రోజుకి ఈ రోజుకి ఈవీఎంల గురించి ఏం చెప్తారంటే ఏం చెప్తారు? నేను ఒకటి బలంగా నమ్ముతానండి, ఒకవేళ నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ మీద ఇష్యూ ఉంటే భారతదేశంలో భయంకరమైన రివోల్ట్ వచ్చేది. ఓకే, ఎంత ఏంటంటే చదువు సంధ్యాలు లేనోడు, పని పాట లేనోడు, ఏదో కూర్చొని ఏమీ చేయాలో తెలియనోడు మాట్లాడే మాటల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అంతమించి ఏముండదు, ప్రతిపక్షాలుగా వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు వాళ్ళు అనాల్సినవన్నీ అంటారు, దాని డౌటే లేదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 సీట్ల పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల వల్ల మేము 11 సీట్లు వచ్చినాయని అంటున్నారు. నేను అదే క్వశ్చన్ చేస్తా, మరి మీకు ఈవీఎంల వల్ల 151 సీట్లు వచ్చిన రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అంట. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫైట్ చేశారా, చంద్రబాబు నాయుడు గారు అన్నారా అనలేదా, ఇది ఆల్ డిఫరెంట్ స్టోరీ. 154 వచ్చినా ప్రజలు మ్యాండేటరీ అంతే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, 151 సీట్లు ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నచ్చలేదా, లేదా అంతకంటే ఎక్కువ కూటమి అధికారులకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇస్తాన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, 164 సీట్లు మ్యాండేటరీ ఇచ్చారు. ఏదైనా ప్రజల తీర్పుని ఎవరైనా చెరస వహించాల్సిందే. సో ఇంక ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఈవీఎంలు బ్లేమ్ చేయడం ఆనాడు చంద్రబాబు గారు కావచ్చు, ఈనాడు వైసీపీ, అది కామన్. బట్ ఈ రోజు గతంలో కంటే ఎక్కువ చర్చ ఈవీఎంల మీద నడుస్తుంది. గతంలో కంటే చర్చ ఎక్కువ ఏం జరగట్లేదండి, గతంలోనే ఎక్కువ చర్చ జరిగింది, ఈసారి ఎక్కువ చర్చ ఏం జరగట్లా. ఈ బులుగు మీడియా ఛానల్ తప్పితే బయట కూడా చాలా తక్కువ చర్చ ఉంటది. అది ఈవెన్ ఇండియా ఎలన్ మాస్క్ గారు కూడా ట్వీట్ చేశారు కదా, ఇండియాలో ఉన్నటువంటి ఈవీఎంల వ్యవస్థ హ్యాక్ చేయమని చెప్పి నిర్మలా సీతారామన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా. ఎలన్ మాస్క్ గురించి ఏం మాట్లాడతారండి? ఎలన్ మాస్క్ ఏక్ నెంబర్, ఆయన ఏమంటే స్టాక్ మార్కెట్ ఇంజనీర్ ఎట్లుంటాడు ఆ రకంగా. అంటే నేను వాళ్ళు చేసిన కామెంట్ నో వాళ్ళు చేసిన ట్వీట్ నో ప్రామాణికంగా తీసుకోమని చెప్పట్లే. ఎవరు చేసినా మన దేశం గురించి పక్క దేశం వాళ్ళు ఎవరు చేసినా తప్పే. మన దేశాలు లేకపోతే పొరుగు దేశాల మధ్య గొడవ పెట్టడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఏదో ఒక సిచ్చురేపుదామని చెప్పి రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు, అవి పట్టించుకుంటే నష్టపోయేది మన దేశమే కాబట్టి అటువంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇటువంటి కామెంట్లు
ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వస్తున్నాయి? వెరీ కామన్ అండి, అవన్నీ కూడా ఎక్కడైనా సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ మైండ్ సెట్ ఏంటి తెలుసా మీకు? ఆయన ఎప్పుడైతే పరిపత్తి తగ్గుతుంది అనుకుంటాడో ఎక్కడ కెలుకుతాడు, మళ్ళీ న్యూస్ లో ఉంటాడు, మళ్ళీ ఎప్పుడైతే తగ్గుతుంది అనుకుంటాడో ఏదో ఒకటి కెలుకుతాడు. ఆ రకంగా మైండ్ సెట్ ఉన్న ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేస్తే మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు, దమ్ముంటే వచ్చి ప్రూవ్ చేయని, తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అక్కడ రెస్పాండ్ చేసాడు మళ్ళీ ఎలాన్ మస్క్ చేయలా. నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ పొలిటికల్ గేమ్, ఇదంతా కూడా అదే. నిజంగానే ఈవీఎంలు కనుక ట్యాంపరింగ్ అయ్యి నిజంగానే ఏదో ఉండి ఉంటే కనుక డూ థింక్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఊరుకునేదా? మొత్తం అల్లకల్లోలం చేస్తుండే కాదు, పార్లమెంట్ మొత్తం అంటే వాళ్ళకి రావాల్సిన సీట్లు కంటే తక్కువ వచ్చో, లేకపోతే వీళ్ళు భారీ మెజార్టీతో గెలిచి ఉంటేనో, అంటే అన్ని మీరే మాట్లాడుతున్నారు, గొడవ చేస్తే చేయండి, అన్ని మీరే మాట్లాడుతున్నారు. ఇది అంటున్నారు, నేను అంటుంది ఏంటంటే మీడియా మిత్రులుగా మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని మాకు చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ మీరు కూడా కొంచెం విజులేషన్ చేయాలి. అరే అన్ని వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, ఇది రైట్ క్వశ్చన్ అని మీరు కూడా ఆలోచించాలి కదా మమ్మల్ని అడిగేటప్పుడు. కాకపోతే మీడియా వాళ్ళు ఏంటంటే రెండు క్వశ్చన్లు మా మీద వేస్తారు. అందుకే ఎవరు వచ్చినా ఎవరు ఓడిపోయినా ఈవీఎంలు బ్లేమ్ చేస్తున్నారు, దాని గురించి మీ విశ్లేషణ మాత్రమే అడిగింది. నా విశ్లేషణ వెరీ సింపుల్ అండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. ఓకే, నేను 2019లో మేము ఓడిపోయినప్పుడు కూడా, మాకు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా నేను క్లియర్ గా ఏమనుకున్నానంటే, ఓకే ఎక్కడో తప్పు చేశాము, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, లెట్స్ డూ ఇట్, ఖచ్చితంగా దాని మీద పోరాటం. మేము మా పోరాటం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద పోరాటం మొదలు పెట్టాము. జగన్మోహన్ రెడ్డి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టాడు. మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల మేము అగ్రెసివ్గా చేయడం మొదలు పెట్టాము. అదే మా మేము జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు సామాన్య ప్రజలు సామాన్య మాధ్యమాల ద్వారా, వీడియోల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో తీసుకెళ్తూ ఉండుంటే ఏదో ఒకటో అరో వారానికి ఒకటో అరో తీసుకునే వాళ్ళం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నా మీద కేసు పెట్టాడో నేను అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేయాలి, డన్, మై ఫైట్ ఈస్ విత్ జగన్మోహన్ రెడ్డి, లెట్స్ డూ ఇట్. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి అరాచకం, ప్రతి పిచ్చి తుక్కుల నిర్ణయాన్ని ప్రజల్లో వివరించే ప్రయత్నం చేశాను, దానిలో సక్సెస్ అయ్యా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడ్డాడని నేను అనుకుంటా, ఎందుకంటే అరెస్ట్ చేశాడు ఎయిర్పోర్ట్ లో, ఇంచుకొచ్చి వేయకుండా వదిలిపెట్టాడు. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని, దేవినేనుమ గారు లాంటి వాళ్ళని, పొట్టాబి గారు లాంటి వాళ్ళని వాళ్ళందరి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కూడా భయపడ్డాడని అనుకుంటున్నాను. ప్రౌడ్ టు సే దట్. నిజంగానే భయపడ్డారా? ఆఫ్ కోర్స్ భయపడ్డాడు, కాబట్టి మమ్మల్ని చేయి కూడా వెళ్ళకపోయాడు కదా. భయపడకపోయింటే వాళ్ళని మమ్మల్ని కొట్టేవాడు కదా. కానీ వీళ్ళందరూ కొట్టింది వాస్తవం అంటారా? మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే చేశారని రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, డైరెక్ట్ గా బయటకు వచ్చి చెప్పారు కదా. ఒక ఎంపీ, ఆ ఎంపీని చావబాది చంపబోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆఖరికి నువ్వు కొడుతుంటే జగన్మోహన్ రెడ్డి వీడియో కాల్లో చూశాడని కూడా ఆయన చెప్పారు. అంతకంటే సైకోపాత్ ఎవరన్నా ఉంటారా భూ ప్రపంచం మీద? ఆఖరికి ఇంట్లో తల్లి నమ్మక, సొంత చెల్లి నమ్మక, సొంత కుటుంబ సభ్యులు నమ్మక ఏకాకైపోయి సొంత బాబాయ్ని అతికిరాతంగా గొడ్డలి పోటుతో నరికి చంపేసి ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి చూస్తున్నారు కదా మీరు. అదే పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మానవ రూపం మృగం అని చెప్పి సొంత కుటుంబ సభ్యులు చెప్పారు. ఆఖరికి ఎలక్షన్ టైంలో కూడా మళ్ళీ 7-8 ఎత్తుకుంటాడు అని చెప్పి తల్లి అమెరికా పారిపోయింది కదా. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పిందా తల్లి? షర్మిలమ్మకు ఓటేయమని చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని చెప్పింది కదా డైరెక్ట్ గా. అది పరిస్థితి. సో 3 నెలల కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, ఎలా చేస్తే బాగుండేది అని ఏమైనా అనిపించిందా, లేక 100% కరెక్ట్ గా ఉందా అంటే ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలు సెట్ చేయడంలోనే టైం పడుతుందండి. వ్యవస్థలు అన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఫస్ట్ వ్యవస్థలు సెట్ చేసుకుంటూ దాని తర్వాత పెట్టుబడులు కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారులు కూడా వస్తున్నారు. మా లాంటి వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే పెట్టుబడులు తీసుకురాగలుగుతామో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఐఏఎస్లతో కలెక్టర్లతో మీటింగ్లు పెట్టించి తద్వారా వాళ్ళు ఓకే అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కల్పించి పెట్టుబడులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడిలో పడుతుందని నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా వచ్చే 10 సంవత్సరాల్లో నేను చెప్తున్నా 2034కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విల్ బి ద టాప్ బెస్ట్ స్టేట్స్, టాప్ 3 స్టేట్స్ ఇన్ ఇండియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడే బుడ్డి బుడ్డి అడుగులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి రేప్ చేసి చంపేశాడండి. 2019కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వయసు 5 ఏళ్ళు. 5 ఏళ్ళ పసిగుడ్డుని, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉగ్రవాదితనాన్ని పిచ్చితుగ్లకు రాజకీయంతో సర్వనాశనం చేశాడు. ఎలా అంటారు? ఎలా అంటే 2019 నుంచి 2024 వరకు
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏమభివృద్ధి చేశాడు చెప్పండి, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు చెప్పండి, రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి కల్పించాడు చెప్పండి, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాడు చెప్పండి, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల్ని ఎన్ని పెట్టుబడుల్ని పక్క రాష్ట్రాలు తరిమేశాడో చెప్తా నేను. ఇలా రకరకాల నా దగ్గర 10 ప్రశ్నలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సూటిగా. ఇప్పుడు ఒక 5 ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్పమని చెప్పండి. ఎన్ని ప్రాజెక్టులు ల్యాండ్ అయ్యాయి, ఎన్ని ప్రాజెక్టులలో ఎంతమందికి ఉపాధి కల్పించగలిగారు, ఇవన్నీ వాస్తవాలతో సహా చెప్పమని చెప్పండి. ఏదో గుడ్డు మంత్రి వచ్చి గుడ్డు పెట్టాడు, గుడ్డు పొదగాలి, గుడ్డు పొదిగిన తర్వాత గుడ్డు కోడి బయటకు వస్తుంది, ఈ కథలన్నీ వద్దు, ఈ కథలు చెప్పద్దు మాకు. మేము అడిగింది చాలా సూటిగా అడిగాం, ఎన్ని కంపెనీలు తెచ్చావు, ఎన్ని కంపెనీలు ల్యాండ్ అయినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, అదే చెప్పు, ఇవన్నీ గుడ్డులు స్టోరీలు మాకు చెప్పద్దు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయం చేయడానికి అధికారంలోకి వచ్చాడు, ఆయన మీద ఉన్న కేసులు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడానికి అధికారంలోకి వచ్చాడు. తప్పితే రాష్ట్రం అనేది ఉద్ధరిద్దామని కానీ, రాష్ట్ర ప్రజలకు ఏదో న్యాయం చేద్దామని కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగు చేద్దామని కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాల ఆయన మీద ఉన్న కేసులు మాఫీ చేసుకొని ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే కేసులు మాఫీ అయిపోతాయా, అంటే జైలుకి వెళ్లకుండా 5 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఒక్క రాజకీయ నాయకుడిని చూపించండి, లేదా ఒక తీవ్రవాదిని చూపించండి, లేదా ఒక నేరస్తుని చూపించండి, లేదా ఒక ఆర్థిక నేరాలు చేసిన వాడు 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న కొన్ని చూపించండి. జగన్మోహన్ రెడ్డి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి రాజకీయ నాయకుడు, లేదా మొట్టమొదటి దేశ పౌరుడు 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవడున్నాడు 13 సంవత్సరాల బెయిల్ మీద చెప్పండి. కానీ 16 నెలలు బెయిల్ జైలు కూడా ఉన్నాడు కదా, 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న మాట వాస్తవం మాట్లాడుతున్నా నేను. 16 నెలలు జైలు, 16 నెలలు జైల్లో చెప్పకూడదు వచ్చాడు, అది వేరే విషయము. ఎందుకుండాల్సి వచ్చింది, తప్పు చేశాడు కాబట్టి జైలు పంపించారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ప్రూవ్ అవ్వలేదు మరి, 13 సంవత్సరాలుగా బయట. నేను అదే చెప్తున్నానండి, మన 13 సంవత్సరాలుగా భారతదేశంలో, మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడితే జైల్లో పెడతారు కాబట్టి నేను మాట్లాడట్లేదు. సింపుల్, నా న్యాయ వ్యవస్థ మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఆ అభిప్రాయాలు నేను చెప్తే నేను జైల్లో పెడతారు, అందుకే నేను చెప్పదలుచుకోవాలి, సింపుల్ చెప్తున్నా. అదేవిధంగా రాజకీయాలు, ఈరోజు ఏదో ఒక రంగ రాజకీయ పదవుల్లో ఉంటే ఏదో ఒక తిమ్మిని బొమ్మిని చేసుకొని కోర్టుకు వెళ్లకుండానో ఏదో రకం చేసుకోవచ్చు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళాడు, 2019 ముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాడు కదా. మరి ముఖ్యమంత్రి కాగానే కోర్టుకు వెళ్ళడం ఎందుకు మానేశాడు, కోర్టు కూడా ఎందుకు పిలవడం మానేసింది, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ లార్జర్ బిగ్గర్ సబ్జెక్ట్. సో మా లాంటి వాళ్ళు మాట్లాడకపోవడమే ఉత్తమం అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఆ కాన్స్పిరసీలోకి వెళ్ళామనుకోండి, ఈ బుల్గు మీడియా ఛానల్ మమ్మల్ని దాన్ని లాగే ప్రయత్నం చేస్తారు, మాట మాట పెరుగుద్ది, మేము ఎక్కడ ఇరుక్కుంటామో మాకు తెలియదు. అందుకని మేము మాట్లాడకుండా సేఫ్గా ఉండాలనుకుంటాం ఆ బిగ్గర్ సబ్జెక్ట్లో నుంచి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళాలి, అర్థమైందా, అనేక రకాల పిటిషన్లు వేసుకున్నాడు, అనేక రకాల స్టేలు అడిగాడు, ఏదేదో చేశాడు, తిమ్మిన బొమ్మిన చేశాడు, డబ్బు ఉంది రాష్ట్ర ఖజానా డబ్బు మొత్తం కోర్టుకు లారీలో ఖర్చు పెట్టాడు, నా యాగి చేశాడు, కానీ కోర్టుకు మాత్రం వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాడు కోర్టుకి. నేను అంటుంది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లీవేజెస్ ఉంటాయి, ఆ లీవేజెస్ అన్ని వాడుకొని మొన్న ఎల్లు వచ్చినట్టున్నాడు కదా సికింద్రా, మన సికింద్రాబాద్ సిఐడి కోర్టుకి వెళ్ళాదా, మేము వెళ్తాడు, త్వరలో వెళ్తాడు. ఎందుకంటే హైకోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది కదా, త్వరితగతి నేను కేసులన్నీ విచారం చేసి రిజల్యూషన్ ఇవ్వమని చెప్పి మొన్న సుప్రీంకోర్టులో విచారణకి ఏదో రఘురామకృష్ణరాజు గారి కేసు విచారణకు వస్తే రఘురామకృష్ణరాజు గారి కేసు డైరెక్షన్ ఇచ్చారు కదా, ఇమీడియట్ గా కేసులు త్వరితగతి విచారణ చేయమని చెప్పి. అదే నవంబర్ వరకు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు కదా అన్ని, నేను ఫాలో కాలేదు, 15th ఏదో వాయిదా వేశారు, నెక్స్ట్ వాయిదా మళ్ళీ ఏంటారు. బట్ సిఐడిని అడిగితే సిఐడి ఏం చెప్పారు, ఈ కేసులు 10 సంవత్సరాలు ఉన్న కేసులలో 3-4 జడ్జిలు మారిపోయారు, అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి దర్యాప్తు చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు కదా సిఐడి వాళ్ళు. అదే ఫైల్ చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు కదా సిఐడి వాళ్ళు సుప్రీంకోర్టు అడిగినప్పుడు. అంటే న్యాయమూర్తి, కొత్త న్యాయమూర్తి వస్తారు, న్యాయమూర్తి వెళ్ళిపోయేలా కేసు ఎటు కదలనీయకుండా ఉంటారు, దాన్ని తాత్సారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయం అడ్డుపెట్టుకొని ఈ రకమైన చేస్తున్నారు. కాబట్టి నేను అదే చెప్పేది ఇక్కడ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది కూడా రాజకీయం చేయడానికి కాదు, సరైన రాజకీయం చేయడానికి, ఆయన కేసులు ఎటుకెళ్ళి ముందుకు వెనక్కి వెళ్లకుండా ఉండడానికి మాత్రమే చూసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా పాలన గురించి ఏం చెప్తారు, 100% కరెక్ట్ గానే ఉందా, లేదు 3 నెలల్లో ఇంకేమైనా చేస్తే బాగుండేది అనిపించిందా, ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 1000 రెట్లు బెటర్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, రాష్ట్రం పెట్టుబడులు వస్తాయి, ఓకే అదే 100%. బట్
జరిగినటువంటి ఈ కాలానికి చూసుకుంటే ఇంకేమైనా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. అంటే సెటిల్ అవడానికి టైం పడుతుంది అండి. జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద దరిద్రం చేసి వెళ్ళాడు, రాష్ట్రం మీద ఇంత పెద్ద పెంట పెట్టి వెళ్ళాడు, అది మొత్తం కడటానికి టైం పడుతుంది కదా. అదంతా తీసి ఆ దరిద్రం అంతా తీసి సెట్ చేసి మళ్ళీ ముందుకెళ్ళటానికి కానీ టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం దేవుడు కాదు, ఆయన దిగు ఆయన రాగానే మొత్తం అంతా ఒక నిమిషంలో సెట్ చేసేసేయాలనుకున్నాను. ఆయన ఉన్న పరిపాలన దక్షత వల్ల ఆయన అంత తొందరగా దాన్ని అంతా క్లియర్ చేసుకొని ముందుకెళ్ళి రాష్ట్రాన్ని ఖచ్చితంగా బాగు చేస్తారనేది నమ్మకం అయితే మాకుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి రాష్ట్ర ప్రజలందరూ ఓటేశారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంచి రోజులు రాబోతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా నిధులు తెచ్చుకోవాలో అన్ని రకాల నిధులు తీసుకొస్తారు, రాష్ట్రాన్ని ఏ రకంగా గాడిలో పెట్టాలో పెడతారు, రాష్ట్రంలో అమరావతి ఏ రకంగా పూర్తి చేయాలో ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి 70% అమరావతి పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పలేదు నేను ఇది పూర్తి చేస్తాను, కానీ నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆయన విజన్ అలా ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో అమరావతిని పట్టాలు ఎక్కిస్తే ఇంకెవ్వడో ఆపేది ఉండడు. ఈ పిచ్చి తుగ్లకు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెవరు వచ్చినా సరే మళ్ళీ 3 క్యాపిటల్ అంటాం కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేయటం కానీ అన్ని జరగకుండా ఖచ్చితంగా అమరావతిని కట్టేస్తే క్యాపిటల్ మొత్తం రెడీ అవుతే అట్లీస్ట్ ఒక లేఅవుట్ వచ్చేస్తే క్యాపిటల్ ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రోత్ ఇంజిన్ కూడా ముందుకెళ్తా ఉంటుంది. ఎంత పిచ్చి తుగ్లకు రాజకీయ నాయకులు వచ్చినా సరే ఇంకా ఏవి కూడా చిన్నాభిన్నం చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకుండా పర్మనెంట్గా శాశ్వతంగా భవనాలన్నీ కట్టేసి శాశ్వతంగా క్యాపిటల్ అన్నీ అయిపోతే కనుక ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేశారు కదా, వైజాగ్ని ఆర్థిక రాజధానిగా చేస్తే చేసే అవకాశం ఉంది, అయితే బాగుంటుంది అనేటువంటి కామెంట్ ఆయన కూడా చేశారు కదా. అవును, ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు 2014లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వైజాగ్ ఆర్థిక రాజధాని లాగా ఉండాలి అని చెప్పి చెప్పారు. అంటే హీ డిడ్ంట్ సే 3 క్యాపిటల్స్, 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్ కానీ 2 క్యాపిటల్స్ కాన్సెప్ట్ ఎప్పుడు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అక్కడ ఐటీ హబ్కి ఐటీకి ఫీజిబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ జనరేషన్ ఎక్కువ అక్కడే ఉంటుంది. సో వైజాగ్ కెన్ బి ఏ ఫీజిబిలిటీ ఫర్ ఎ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది మరి. అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, ఒక ఆర్థిక రాజధాని, న్యాయ రాజధాని. చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే, ఆర్థిక రాజధానికి వైజాగ్ అనువుగా ఉంటుంది. అట్లా అండి, క్యాపిటల్స్ గురించి మాట్లాడలేదండి. హీ డిడ్ంట్ సే క్యాపిటల్స్, క్యాపిటల్ టర్మినాలజీలో చెప్పలేయన. ఆయన చెప్పింది ఏంటంటే రెవెన్యూ జనరేషన్ అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ బి ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లుంది, ఇట్స్ ఆల్ కమండర్ ఐటీ హబ్స్ అన్ని తీసుకొచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని పెట్టారు, దట్స్ ఎ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రైట్. సో అట్ టర్మినాలజీలో దట్ కెన్ బి ఏ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, వైజాగ్ కెన్ బి ఏ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ అని అన్నారు. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కట్టారు, అమరావతిని ఇస్ ఎ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ రైట్. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 3 రాజధానులు అన్నాడు, రాష్ట్ర ఆర్థిక రాజధాని, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని. పరిపాలనా రాజధాని అంట అమరావతి గుంచుతారంట, న్యాయ రాజధాని కర్నూలు తీసుకెళ్తారంట, ఆర్థిక రాజధాని వచ్చేసి వైజాగ్లో పెడతారంట. నువ్వెక్కడ కూర్చుంటారో బాబు అంటే నేను రిషికొండ మీద కూర్చుంటా అన్నాడు. 560 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్యాలెస్లు కట్టుకొని, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయండి ఆయనకి, ఊరికో ప్యాలెస్ ఉంది, బెంగళూరుకో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది, సికింద్రాబాద్ లో ప్యాలెస్ ఉంది, ఆంధ్రాలో ప్యాలెస్ ఉంది, రుషికొండ మీద కట్టింది ఆయన ప్యాలెస్ కాదు కదా, అది ప్రభుత్వ భవనం కదా, అది అదే ఆయన ఉండడానికి ప్రభుత్వ భవనం కట్టుకున్నాడు కదా. బీచ్ లో బీచ్ వ్యూ చూడటానికి ఒక అది స్నానం చేసి ప్రభుత్వ భవనాలు ఎవరు శాశ్వతంగా కట్టుకోరు కదా. అంటే అంత కట్టాల్సిన అవసరం ఏముందండి అంటున్నా నేను, 560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత విలాసవంతమైన భవనం కట్టాల్సిన అవసరం ఉంది అని అంటా నేను. 560 కోట్లు ఖర్చు పెట్టి అంత విలాసవంతమైన భవనం అంత కట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి మీరే క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ తాత్కాలిక సచివాలయానికో తాత్కాలిక హైకోర్టుకో 1000 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు, దీనికంటే అది చాలా బాగుందని చెప్పి ఈవెన్ టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు? తాత్కాలిక భవనాలకి తాత్కాలిక హైకోర్టులు 1000 కోట్లు ఖర్చు పెట్టలేదు, అది జగన్మోహన్ రెడ్డి నంబర్. అది ఆంధ్రప్రదేశ్ రాజధాని 360 కోట్ల రూపాయలు సెక్రటేరియట్ భవనాల మీద ఖర్చు పెట్టారు. ఓకే, 230 కోట్లు 240 కోట్లు బిలో 300 కోట్స్ రాష్ట్ర హైకోర్టు మీద ఖర్చు పెట్టారు. ఓకే, రాష్ట్ర హైకోర్టు మీద ఖర్చు పెట్టడం తాత్కాలిక భవనాలు అంటే ఆ భవనాలు మళ్ళీ గవర్నమెంట్లోకి తీసుకొస్తారు, ఆ భవనాలు గవర్నమెంట్లో వాడుకుంటారు. చంద్రబాబు నాయుడు వాంట్స్ టు బిల్డ్ ఏ బిగ్గర్ సిటీ, హ్యూజ్ గుడ్ లుకింగ్ క్యాపిటల్ సిటీ. 4 భవనాలు ఏదో ర్యాప్ ఫౌండేషన్ వేసి 4 భవనాలు కట్టారు కదా, అవి పర్మనెంట్ బిల్డింగ్స్గా కట్టుకునే లోపు ఇక్కడ అధికారులు అందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తారు అనుకున్నారు.
విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ కూర్చోడానికి కనీసం కూర్చొని పనిచేసే భవనాలు లేకపోతే, ఆ భవనాలు కట్టుకొని మిగతా పర్మనెంట్ భవనాలు కట్టుకునే లోపు, అంటే అంత పెద్ద మంచి భవనాలు కట్టుకునే లోపు ఈ భవనాలు కడితే తప్పేముంది చెప్పండి, నాకు అర్థం కాదు. తప్పేముంది, ఖచ్చితంగా ఇవి మళ్ళీ వేరే గవర్నమెంట్ సర్వీసెస్కే వాడతారు కదా అవి కూడా. సెక్రటేరియట్ అనేది ఐకానిక్ బిల్డింగ్గా ఉండాలి అని అనుకున్నారు ఆ టైంలో. ప్రజల కోరిక, చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్టెన్సీ జగన్మోహన్ రెడ్డి వచ్చి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కదా, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలు, ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలాగా, గర్వపడేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎస్ సార్, రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు అని మంత్రి లోకేష్ గారు అంటున్నారు. అసలు ఆ రెడ్ బుక్ ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి శిక్షలు పడాలని ఆశిస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? రెడ్ బుక్లో గత ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే అడ్డదారులు దొక్కి కరెక్ట్గా పనిచేయకుండా వైసీపీ నాయకులు బూట్లు నాకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ప్రజల్ని వేధించే ప్రయత్నం చేశారో అలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయండి. తప్పుడు వ్యవహారాలు చేసి అవినీతి పందికొక్కుల్లాగా ప్రజాధనం దుబ్బేసి తిన్న వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అదే కోవలో వరుసగా అన్ని రకాలుగా జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. అది బట్ ఇంకిప్పటికే ఓపెన్ కానట్టేనా, ఇంకా స్టిల్ అది ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందా? ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఓపెన్, లోకేష్ గారు చెప్పారు కదా ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ చేస్తే మాత్రం తట్టుకోలేరని చెప్పారు కదా, తప్పకుండా ఓపెన్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రెడ్ బుక్లు ఇవన్నీ కాదు పక్కన పెట్టేసే దాని గురించి పట్టించుకోకనేటువంటి మాట కూడా అన్నారనే కామెంట్ కూడా బయటకు వచ్చింది. ఆయన అనలేదు కదండి బయటకి, ఎక్కడ కూడా బయట అనలేదు, అందుకే కామెంట్ వచ్చింది. అది ఎవరో ఎవరో పుట్టించుంటారు కామెంటే కదా, అది కామెంట్ అని మీరే అంటున్నారు. ఆయన అంటే అప్పుడు మాట్లాడదాం మనం. ఖచ్చితంగా లోకేష్ గారు లేకపోతే పొగరాదు అనేటువంటి ఏం లేదు. లోకేష్ గారు నిన్న కూడా చెప్పారు, రెడ్ బుక్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు, రెడ్ బుక్లో ఎవడెవడైతే అవినీతి చేశాడో, ఎవడైతే తప్పుగా వివరించారో, ఎవరైతే రూల్స్ ప్రకారం వెళ్ళలేదో, అలాంటి నాయకులు, అలాంటి అధికారుల పేర్లు అన్నీ ఉన్నాయి, తప్పకుండా అలాంటి అధికారులని లీగల్గా శిక్షించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పారు. తప్పకుండా మా నాయకుడు చెప్పింది తప్పకుండా తూచా తప్పకుండా ఆయన చేస్తారని మేము నమ్ముతున్నాం కూడా. సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది సార్, జగన్ డబ్బులు ఇచ్చి ఓడిపోయాడు, చంద్రబాబు ఎందుకు పథకాలు అమలు చేయాలి అని. ఇది నేనంటున్నదో సోషల్ మీడియాలో అని కాదు, ఇది సోషల్ మీడియాలో అని కాదు, నిజంగా జనం నుంచి ఆ పథకాలు అమలు చేయాలని జనం నుంచి మాట బలంగా వినిపిస్తున్నాయి. చాలామంది దగ్గర ఈ మాట నేను కూడా విన్నాను. దీన్ని ఎలా విశ్లేషిస్తారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఓడిపోవటం ఏందండి? జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి ఓడిపోయాడు, అది వాస్తవమే. ఓటుకు 10,000 ఇచ్చి సంక్షేమ పథకాల ద్వారా ఆయన నేను 2,50,000 కోట్లు జనానికి పంచానని చెప్పి ఏదైతే చెప్పారో, అంత డబ్బులు జనానికి పంచిన తర్వాత కూడా ఆయన ఓడిపోయారు అంటే, ఇప్పుడు కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లాంటి పథకాలు ఏవైతే హామీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ బిఫోర్, ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే ప్రజల్లో దీని మీద ఒక చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం పెద్ద కొత్త పథకాలు ఏమి ఇవ్వలేదండి. నాదల భాస్కర్ టైంలో, ఎన్టీఆర్ గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైం, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు తప్పితే, పేర్లు మార్చుకుంటూ వచ్చాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలు ఏమి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి కొత్తగా పథకాలు సృష్టించలేదు, పెన్షన్ ఏమి ఆయన సృష్టించలా. చంద్రబాబు నాయుడు 2,000 పెన్షన్ 2,000 చేస్తే ఈయన 3,000 చేస్తా అని చెప్పి పచ్చి మోసం చేసి దిగిపోయే ముందు 3,000 చేశాడు. అంత మోసగాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం అవ్వాతాతలకి పెన్షన్ ఏమన్నాడు? 3,000 చేస్తాన్నాడు. సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం టైంలో ఏమన్నాడు? పెంచుకుంటూ పోతా అన్నాడు. పెంచుకుంటూ పోతాను, పోవాలిగా పెంచుకుంటా. అధికారంలోకి వచ్చిన 2,250 రూపాయలు 3 సంవత్సరాలకు ఇచ్చాడు. దాని తర్వాత 2,500 చేశాడు 4 సంవత్సరానికి. మళ్ళీ జనాలు చెప్పుతో కొడతారు ఈసారి అధికారంలో మళ్ళీ ఎలక్షన్లోకి వస్తే చెప్పుతో కొడతాడని చెప్పి అప్పుడు 3,000 చేశాడు. అంటే పచ్చి మోసగాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసింది ఏం లేదు. ఆయన జేబులో 70 ఇచ్చాడా? ఆయన జేబులో 70 ఇవ్వలేదు కదా. బయట నుంచి అప్పు తీసుకొచ్చి, రాష్ట్రం మీద అప్పు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశాడు. మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో అదే చెప్పాం. ఏం చెప్పాం? వైసీపీ ఓటర్లకే చెప్పాం, బయట వేరే ఓటర్లకు చెప్పలా. వైసీపీ ఓటు బ్యాంక్నే టార్గెట్ చేసుకుని వైసీపీ ఓటర్ల దగ్గరికి వెళ్ళే చెప్పాం. వాళ్ళని అడిగాం, మేము వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఒక చిట్టి ఇచ్చాడు ఆయన, మేము మీకు సంవత్సరానికి 110,000 రూపాయలు ఇచ్చామని చెప్పి. సరే ఇచ్చాడు కదా, ఆ చిట్టి తీసుకుని వాళ్ళని అడిగాం, అమ్మా నీకు ఇంత ఇచ్చాడు, వచ్చినాయా? వచ్చినాయి. సరే నీ కూతురు నువ్వు ఎంత ఫీజు కట్టావు? మీ నాయన ఎంతమంది తాగుతాడు? ఆ మందికి ఎంత ఖర్చు పెట్టావు? నెలకు ఎంత అయింది, ఎంత అయింది అని ఖర్చు పెడితే మాట్లాడితే లెక్క చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబల్ ఖర్చు అయింది వాళ్ళకి. మరి
మరి మిగతా జగన్మోహన్ రెడ్డికి ఇంకా 100,000 రూపాయలు అప్ప ఇవ్వాలి కదా? కాదు, వాళ్ళ నాయన ముందు తాగేదానికి, వాళ్ళ ఇంట్లో ఉండే ఖర్చులకి, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నా సరే. చీప్ లిక్కర్ 70 రూపాయల చీప్ లిక్కర్ ని 250 రూపాయలు చేసి వాళ్ళు తాగుడు మానేస్తారని చెప్పి సాగుతో డబల్ దగ్గర డబ్బులు దొప్పేసి నువ్వు అమ్మఒడి అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చి, ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలు నేను చదివిస్తా అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి. అది చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా, ఉన్న పిల్లలందరికీ డబ్బులు. మీకు వీడియో పంపిస్తా, ప్లే చేయండి. భారతిరెడ్డి గారు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వస్తుంది అని చెప్పి చెప్పింది. మీరు చూడలేదా? మీరు చూడలేదా వీడియో? నేను పంపిస్తా, చూడండి. ఈ ఈ వీడియోలో కూడా ప్లే చేయండి. అది ఖచ్చితంగా భారతిరెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పారు, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది అని. ముందు 2019 ఎలక్షన్ ప్రచారంలో చెప్పారండి. మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఏంటని? అంతకుముందు పథకమే లేదు కదా, ఏదో అమ్మఒడి పథకం అంత ముందు లేదా? ఎవరు ఎక్కడ ఉందా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం కదా అమ్మఒడి. అవును, 2019 తర్వాత. నేను దాని గురించి చెప్తున్నా, నేను దాని గురించి చెప్తున్నా. అమ్మఒడి పథకము జగన్మోహన్ రెడ్డి తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎలక్షన్స్ కి ముందే భారతి గారు చెప్పడానికి అంత ముందు అసలు ఆ పథకమే లేదు కదా. జగన్ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పథకం కదా అది. జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ లో అమ్మఒడి మాట్లాడిన మాట వాస్తవం కాదా చెప్పండి మీరు? వాస్తవం కాదా? ఓకే ఓకే కాదు, వాస్తవం కాదా? వాస్తవం. వాస్తవం కదా. అంటే 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ లో అమ్మఒడి గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, రైట్? అదే క్యాంపెయిన్ లో భారతిరెడ్డి గారు అమ్మఒడి పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం నుంచి అమ్మఒడి వస్తుందని చెప్పిందా లేదా? నేను చూడలేదు వీడియో. నేను వీడియో పంపిస్తా, ఈ వీడియోకి అటాచ్ గా మీరు ప్లే చేయాలి ఈ వీడియో ఎడిటింగ్ లో. ఓకే. ఆ రోజు 2019 భారతిరెడ్డి గారు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కడికే అని చెప్పి అమ్మఒడి ఇచ్చాడు. ఎంత పచ్చి మోసం అది! కూటమి ప్రభుత్వం గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆ రోజు ఆ మోసం చేశాడని చెప్తున్నాను మీకు. ఆ మోసం చేసి అన్ని రకాలుగా మోసం చేసి లిక్కర్ విషయంలో మోసం చేసి వాళ్ళ పేద ప్రజలు 70 రూపాయలు క్వార్టర్ తాగే 70 తీసి 250 తెచ్చి వాళ్ళ పిప్పి పిప్పి చేసి సహజ పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెంచేసి పెట్రోల్ 90 రూపాయలు ఉన్న పెట్రోల్ తీసుకొచ్చి 111 రూపాయలు పెట్టేసి గ్యాస్ ధరలు పెంచేసి అన్ని రకాలుగా పెంచేసి అసలు ఆఖరికి సామాన్య ప్రజలు బతికి బట్టకట్టలేని స్థితి తీసుకొచ్చేసి ఇంట ఏ ఉపాధి కల్పించకుండా ఎటువంటి ఏం చేయకుండా వాళ్ళ జీవితాలు మొత్తం ప్రశ్నార్థకం చేసేలా చేసి ఓట్లు అడగాలని చెప్పి నేను ఇంత డబ్బు ఇచ్చాను నాకు మళ్ళీ ఓటేలేని చెప్పి సిగ్గు లేకుండా నడుపుకుంటాడా? ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఇస్తా అని చెప్పావు, ఇవ్వాల్సిన అవసరం నీ మీద ఉంది, మళ్ళీ నువ్వు ఓటు అడుగుకుంటావేం నాకు అర్థం కాదు. వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు, లేదా ఏరు అంతే కదా, మళ్ళీ చేస్తా అని చెప్పుకో. అంతేగాని నేను ఇచ్చాను నాకు ఏ లేదు, నన్ను మోసం చేశానని చెప్పుకుంటున్నావు అంటే ఏం అది ఏం అర్థం వాళ్ళకి? అంటే ఇన్ని డబ్బులు ఇస్తే నీకు ఓటేయాలని ఉందా? రూల్ లేదు కదా. సో అదే అంటున్నా నేను, ఇక్కడ పరిస్థితి ఏంటంటే నేను 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాను, ప్రజలు నాకు ఓట్లు వేయలేదు, నన్ను మోసం చేశాడు అని చెప్పుకున్నా అంటే ఈయన ఎంత మోసం చేశాడు ప్రజల్ని అని చెప్పుకోడు ఎంతసేపు? 99% మొత్తం మేనిఫెస్టో అమలు చేశానని చెప్పాడు, అవునా? మళ్ళీ అదే మేనిఫెస్టో ఎందుకు కంటిన్యూ చేశాడు? దీని గురించి చెప్పండి ఫస్ట్, గతం గురించి మాట్లాడండి. వాడుకున్నారు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు నెత్తి మీద వేసుకున్నారు కదా, నేను దాని గురించి అడుగుతున్నా. నేను ఏది నెత్తి మీద వేసుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసినా కూడా ప్రజలు నమ్మలేదు, ప్రజలు ఓట్లేదు, బట్ మేము ఇప్పుడు పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్న చర్చ. అది నేను అడిగింది, మిమ్మల్ని అడిగింది, అది నేను అడిగింది మీకు సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడుగుతా. నాకు అర్థమైంది, సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. నాకు అర్థమైందండి అమర్ గారు, ఒక విషయం, జగన్ గారు డబ్బులు ఇచ్చి ఓడిపోయారు. నేను అదే చెప్తున్నా, డబ్బులు ఇచ్చి ఆయన సొంత డబ్బులు ఇచ్చే ఓడిపోలా? ఎవరైనా సొంత డబ్బులు ఇవ్వరు కదా, గవర్నమెంట్ బాధ్యత ఎవరో. జగన్మోహన్ రెడ్డి ఆయన పథకాల్లో, ఆయన ఇచ్చిన చెప్పిన పథకాల్లో సగం డబ్బులు ఎగ్గొట్టేశాడు, లాస్ట్ లోకి వచ్చేసరికి ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే అప్పు పుట్టల పోనైన సంపద సృష్టించుంటే రాష్ట్రానికి రెవెన్యూ వచ్చేది, రాష్ట్రానికి ఉంచిన రెవెన్యూ కూడా కింద పైన దుబ్బేస్తంటే ఏముంటుంది? 5.5 లక్షలకు అంటే సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు రెవెన్యూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అవునా? 5 సంవత్సరాల్లో దాదాపు 7.5 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చింది. 7.5 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఎక్కడికి పోయింది? ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసావా? పోలవరం కట్టావా?
కట్టలేదు. మిగతా ఏదైనా ప్రాజెక్ట్ పూర్తి చేసావా? ఆఖరి కొట్టుకుపోయిన డ్యాములు కూడా కట్టలేదు కదా నువ్వు అసలుకి, అవునా? అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చావా? సంపద సృష్టించావా? రాష్ట్రానికి రూపాయి ఏం చేసావు? ఏమి చేయలా, రైట్? పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అప్పు చేసావు. అప్పు చేసిన డబ్బు ఎక్కడ పోయింది అంటే రాష్ట్రం మీద వచ్చిన రెవెన్యూ 7.5 లక్షల కోట్ల రూపాయలు లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్స్ మీద, సహజ వనరుల మీద వచ్చిన రెవెన్యూ అంటే ఇవన్నీ కదా, మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ ఇవన్నీ ఆదాయాలు ఉంటాయి అంటే అన్ని కలుపుకుంటేనే కదా రాష్ట్ర ఆదాయం అనేది. లిక్కర్ రెవెన్యూ ఎక్కడ చూపించారు చెప్పండి? లిక్కర్ రెవెన్యూ ఎంత ఉంది? లిక్కర్ రెవెన్యూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత లిక్కర్ రెవెన్యూ ఉందో అంతే లిక్కర్ రెవెన్యూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో క్వార్టర్ 70 రూపాయలు, జగన్మోహన్ రెడ్డి హయాంలో క్వార్టర్ 250 రూపాయలు. మరి మిగతా డిఫరెన్స్ ఆఫ్ ద రెవెన్యూ ఎక్కడికి పోయింది అంటే వీళ్ళు మింగేసినట్టే కదా, చూపించలేదు కదా రెవెన్యూ. మన ఆ డబ్బులు ఎక్కడికి పోయింది అని అడుగుతున్నాను నేను. దట్స్ వాట్ మై క్వశ్చన్ ఈస్. మీరు అవన్నీ కలపకండి, దీనిలో రాష్ట్ర ఆదాయంలో కలపకండి. రాష్ట్ర ఆదాయంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవ్రీథింగ్ వాజ్ నోటరైజ్డ్. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో శాండ్ దగ్గర నుంచి, లిక్కర్ దగ్గర నుంచి నథింగ్ వాజ్ డిజిటలైజ్డ్. మొత్తం క్యాష్ రూపంలో జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో క్యాష్ రూపంలో జరగకపోయినా అన్ని డిజిటలైజ్లో వచ్చినా సరే అప్పుడున్న రెవెన్యూనే 2019 నుంచి 2024 సేమ్ రెవెన్యూ కంటిన్యూ అవుతుందా? రేట్లు పెంచినా సేమ్ రెవెన్యూ ఎట్లా కంటిన్యూ అవుతుందండి? ఎందుకు ఆదాయం పెరగలేదు? పెరగాలి కదా. అక్కడ ఎన్ని కేసులు అమ్మారు, ఇక్కడ ఎన్ని కేసులు అమ్మారు, ఇది కూడా లెక్కలు ఉన్నాయి కదా, ఈ లెక్కలు కూడా చూసుకోవాలి కదా. ఏ లెక్కలు అండి? ఎన్ని కేసులు అమ్మడం ఏంటి? అసలు 270 రూపాయలు ఉన్న క్వార్టర్ 270 రూపాయలు అమ్మి 100 కేసులు అమ్మినా సరే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 100 కేసులు అమ్మారు, 1000 కేసులు అమ్మితే ఈ రోజు 200 కేసులు అమ్మారు, మిగతా 800 కేసులు తగ్గిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి లెక్కన అది 1000 కేసులు అమ్మి 200 కేసులు తగ్గిపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 డిస్టిలరీస్ నడుస్తున్నాయండి. ఓకే, డిస్టిలరీకి 2 లక్షల అని లెక్కలతో సహా చెప్తున్నారు కదా. అదే అంటున్నా, సేమ్ వాళ్ళు ఎంత ఇచ్చారో అంత ఇచ్చారని చెప్పి మీరే అంటున్నారు. ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీరే మీ మాటకే నేను ఆన్సర్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డిస్టిలరీస్ అన్ని డిస్టిలరీకే పర్మిషన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసులు తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, అంత కేసులు తయారు చేసుకోవడం పర్మిషన్ ఇచ్చారు. అంతే ప్రొడక్షన్ అని చెప్తున్నాడు కదా. నేను అంటుంది ఒకటే క్వశ్చన్, అంతే ప్రొడక్షన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతే ప్రొడక్షన్ ఉన్నప్పుడు. ఒక నిమిషం, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత ప్రొడక్షన్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతకంటే 3 రెట్లు పెరిగింది ప్రొడక్షన్. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిన రెవెన్యూ వినండి, ఒక నిమిషం వినండి, నన్ను ఓవర్రైడ్ చేయకండి, నన్ను మాట్లాడివ్వండి, మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిన రెవెన్యూనే అంతే రెవెన్యూ, 3 రెట్లు పెరిగిన ప్రొడక్షన్ మీద కూడా అంతే రెవెన్యూ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూపించాడని అడుగుతున్నా. ప్లస్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎవ్రీథింగ్ వాజ్ డిజిటలైజ్డ్, జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవ్రీథింగ్ వాజ్ క్యాష్. ఎందుకు క్యాష్ చేశారు? 3 రెట్లు పెంచి 70 రూపాయలు ఉన్న క్వార్టర్ 240 రూపాయలు చేసి క్యాష్ చేసి మళ్ళీ 70 రూపాయలకి ట్యాక్స్ చూపించి మిగతా డబ్బులు ఎక్కడికి పోయినాయి అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఇక్కడ ఎట్లుంటుందంటే, జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా రెండు రకాలు ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా ఏంటంటే తీసిన గోయిలో పడతారు, మళ్ళీ పైకి లేవడానికి మళ్ళీ దాన్ని తిమ్మింగ్ మొమ్మింగ్ చేసి మాట్లాడతారు. లెట్స్ బి వెరీ క్లియర్, జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుకూల మీడియా ఉంటుంది, వ్యతిరేక మీడియా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అనుకూల మీడియా ఉంటుంది, వ్యతిరేక మీడియా ఉంటుంది. రేపు పొద్దున వీళ్ళిద్దరు కాదనుకుని ఏ పవన్ కళ్యాణ్ గారు, ఏ బీజేపీ ఏదో ఒకటి వచ్చినా వాళ్ళకే అనుకూల మీడియా ఉంటుంది, వ్యతిరేక మీడియా ఉంటుంది. ప్రజలు అనేది 2 సైడ్స్ డివైడ్ అయి ఉన్నారు కదా. అందుకే 11 పరిమితం అయిపోయినా 40% ఓట్ బ్యాంక్ ఏదో వచ్చింది కదా. గతంలో 23 సీట్లకే పరిమితం అయిపోయినా 39% ఓట్ బ్యాంక్ అయితే ఉంది కదా, ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళకి ఉంది కదా. నేను మీకు విషయం చెప్తానండి, ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఏ పార్టీకి ఉండాల్సిన ఓటు బ్యాంక్ ఆ ఓటు బ్యాంక్ ఉంటది. ఈ రోజు రేప్ చేసిన దళితుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది, వాడికి వ్యతిరేకులు ఉంటారు, అనుకూలంగా ఉంటారు. ఆఖరికి మన దేశం మీద దాడి చేసిన కసబ్ గడ్ని వృద్ధి చేద్దాం కూడా కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కసబ్ గడికి కూడా మన దేశంలోనే, అర్థమైందా? అట్లా అని పార్టీకి ఓటు బ్యాంక్ వచ్చేసింది ఇంకేదో ఉందని అనుకోవద్దు. ఎవడి ఓటు బ్యాంక్ పడుకుంటది, ఎవడి ఫ్యాన్ ఫాలోయింగ్ పడుకుంటది. జగన్మోహన్ రెడ్డి ఎంత ఆర్థిక ఉగ్రవాది, రాజకీయ ఉగ్రవాది అయినా 43,000 కోట్ల ప్రజలను దుబ్బేసి 14 నెలలు జైలు చెప్పకూడదు వచ్చినా, మళ్ళీ అధికారంలోకి వచ్చి 8 లక్షల కోట్ల రూపాయలు దుబ్బేసినా, అరే మా వాడు దమ్మురా పోయి దుబ్బేశాడు, ఎంత బాగా దుబ్బేశాడు రా అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ దొంగనా కొడుకు రా బాబు, ఈ ఇంకోసారి గెలిపించదనుకునే వాళ్ళు కూడా ఉంటారు.
అర్థమైందా? సో ఓట్ బ్యాంక్ డజంట్ మ్యాటర్ హియర్, ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ హూ విన్స్ ద మ్యాటర్, ఎవడు గెలుస్తాడు, ఎవడు రాజు, ఎవడు మంత్రి, అదే మ్యాటర్స్ ఇక్కడ. సో దాని లెక్క ప్రకారం చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాండేట్ ఇచ్చారు. లెట్ చంద్రబాబు నాయుడు రూల్, ఆయన వచ్చి 3 నెలలు కాకముందే ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే 5 నెలలు ఎలగబెట్టాడు, 5 ఏళ్ళు ఎలగబెట్టాడు, ఇంకేం చేస్తే బాగుంటుంది, అంతా చేసేసాము, ఇంకేం చేస్తే బాగుంటుంది అడిగితే ప్రజలందరూ చీకొట్టి చెప్పు దెబ్బ కొట్టి మూల కూర్చోబెట్టారు కదా. ఈ 3 నెలలే అయింది కదా, ఇంకా 100 డేస్ కూడా కంప్లీట్ కాలేదు. లెట్ హిమ్ టేక్ టైం. నేను అదే అంటున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి, వ్యవస్థలన్నీ మళ్ళీ నిర్మించాలి. లెట్ దెమ్ కమ్ అవుట్, లెట్ దెమ్ హ్యావ్ ఎన్ యాక్షన్ ప్లాన్, గివ్ దెమ్ టైం. అంతేగాని టైం ఇవ్వకుండానే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కుక్క ఏదో గోదావరి కుక్కతో ఒక పట్టుకుని గోదావరి వెళ్తే ఎట్ట ఉంటుందో జగన్మోహన్ రెడ్డి మొదలు ఢిల్లీ వెళ్తే అదే జరిగింది. ఎవరు దేకం కూడా దేకల, కనీసం ఏం అఖిలేష్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డికి సానుభూతి చెప్పడానికి వచ్చాడు కదా, చెప్పాడు కదా. బయటికి రాగానే అమరావతి రైతులు కలిసి జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంత తప్పు అని అంటే ఆయన ఎట్లా మొహం చెదిరించుకొని వెళ్ళిపోయాడు? అందుకనే జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆఖరికి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మే పరిస్థితులు ఉండదు. జగన్మోహన్ రెడ్డి 1 టైం సీఎం అండి, ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కానే కాలేడు, రాసి పెట్టుకోండి. ఎందుకని? ఆయన చేసిన పరిపాలన దరిద్రమైన పరిపాలన కాలేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుంది, రాసి పెట్టుకోండి. ఇది కూడా 2029 ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు నిండుగా అనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో లాలుచీ పడతాడు, నా కేసు లెట్టు పోనివ్వకండి ప్లీజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తాను, తద్వారా కనీసం మీకు 30-40 సీట్లను వస్తే ఎగ్జిస్టెన్స్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీరు నా కేసులు మాత్రం ఏదో రకంగా చేసి ఆపాలి అని లాబింగ్ చేసుకుంటాడు. కాంగ్రెస్ వాళ్ళతో లాబింగ్ చేసుకుంటాడు. ఆల్రెడీ వెళ్ళి బెంగళూరులో ఆంధ్ర రాజకీయం బెంగళూరులో కూర్చొని చేస్తున్నాడండి డికే శివకుమార్ మాట్లాడుకొని. ఇంకే ఉంటుంది, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. జరగబోయేది ఏం జరుగుతుందో మేము గెస్ చేసింది మాత్రమే చెప్తున్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోయే నావాది. అలా కాంగ్రెస్ లో కలిసిపోయే అవకాశం ఉంది, లేదు కాంగ్రెస్ తో లాలిచి పడే అవకాశం ఉంటే ఆనాడు కాంగ్రెస్ ను ఎదిరించి బయటికి రావాల్సిన అవసరం ఉండదు కదా. మీరు స్టోరీ చెప్పదండి, సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి మునగాడు పోటీగాడు అని చెప్పకండి. అర్థమైందా? బెయిల్ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ నే ఎదిరించాడని చెప్పారు. సోనియా గాంధీని ఎదిరించి అంత సినిమా, అంత సినిమా ఎవరిని ఎదిరించారు, ఎవరిని ఎదిరించుకుంటూ వచ్చారు, అంత సినిమా ఓకే. జగన్మోహన్ రెడ్డికి అంత సినిమా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ రకంగా అయితే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో కలిపేస్తామని చెప్పి కేసీఆర్ ఏ రకంగా అయితే చెప్పాడో మోసం చేశాడో అదే స్టోరీ జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి సొంతగా పార్టీ పెట్టుకోలేక ఎవరిదో పార్టీ లాక్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి బతుకు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి చరిత్ర పెద్ద గొప్ప చరిత్ర, పుస్తకాల్లో లిఖించి పాఠాలు చెప్పేంత పెద్ద చరిత్ర ఏం కాదు జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు అంటే మన ఫ్యూచర్లో పిల్లలకి ఒక రాజకీయ ఉగ్రవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది, రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎలా ఉండకూడదు అంటానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి కరెక్ట్గా చూపించుకోవచ్చు. అంత పనికిమాలిన పరిపాలన చేశాడు కదా 5 సంవత్సరాల్లో, అంత సర్వనాశం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రస్తు పట్టించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. రాష్ట్రంలో నిరుద్యోగులందరూ గంజాయికి బానిసలు అయిపోయారు, గంజాయి ఏర్లై బారింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రూపాయి పెట్టుబడి తీసుకురాలేదు, రూపాయి సంపద సృష్టించలేదు, అప్పులు కుప్పలాగా మార్చేశాడు. ఏం చేశాడు రాష్ట్రాన్ని? ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి లాలూచి పడ్డాడు. ఇన్ని అరాచకాలు, ఇన్ని అన్ని కాదు, ప్రశ్నించిన వాళ్ళని చంపేశాడు, ప్రశ్నించిన వాళ్ళని దొంగ కేసులు పెట్టాడు, ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళలో పెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం మేలు చేశాడు? ఏమీ మేలు చేయలా. రాష్ట్రాన్ని పూర్తిగా నష్టం చేశాడు, తప్ప మేలు చేసింది ఏం లేదు. అందుకనే భారతదేశంలో బుక్స్లో ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఎలా ఉండకూడదు అంటానికి జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాలు కావచ్చు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కావచ్చు, కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినటువంటి పథకాలు కావచ్చు, లేదు ఆయన ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని ఫార్మ్స్ ఏమైతే చెప్పండి, వాటిని కేంద్ర వ్యాప్తంగా ఏమి చెప్పండి, రెండు చెప్పండి, రెండు పథకాలు చెప్పండి. నాడు నేడు ఆయన పెట్టింది. నాడు నేడు ఎప్పటి నుంచో జన్మభూమి కాన్సెప్ట్ అది. నాడు నేడు చేసింది, మేము చాలా చేసామండి. ఎన్నో స్కూల్స్ జన్మభూమి గురించి చెప్తాను. నాడు నేడు వదిలేసండి. నాడు నేడు ఇస్ ఎ జెరాక్స్ కాపీ ఆఫ్ జన్మభూమి. జన్మభూమిలో
ఎన్ఆర్ఎస్ ఫండింగ్ లో ఒక స్కూల్ కి గ్రాంట్ 100,000 రూపాయలు ఎన్ఆర్ఐ ఇచ్చాడంటే ఇంకో 100,000 రూపాయలు ప్రభుత్వం కలిపి మ్యాచింగ్ ఫండ్ చేసి ఆ స్కూల్ ని బాగు చేసింది. అలా ఎన్నో స్కూల్స్ బాగు చేసింది, నాకు నోటికి లేదు. ఎన్నో కాదు, ఎన్ని నాకు నోటికి లేదు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 55,000 స్కూల్స్ మార్చేసామని చెప్తున్నారు. సో అలాగే 2014 నుంచి 2015 వరకు 1000, 2000, 10,000, 20,000, 50,000 నాడు నేడులో స్కూల్ బాగు చేసిన స్కూల్లో రీసెంట్ గా ఒక అరకులు ఉన్నాయి, అక్కడ స్కూల్ పడిపోయి పిల్లలు చనిపోయారు, గుర్తుంది కదా. మరి నాడు నేడు అంత అద్భుతంగా కడితే ఆఖరికి వర్షం పడితే స్కూల్ పడిపోయింది అంటే అంత దరిద్రంగా కట్టారని అర్థమా? నాడు నేడులో మీరు ఎట్లా చెప్తారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో పొడిచాడని చెప్పకండి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. అక్కడ గత ప్రభుత్వాలు చేసుకున్న వాటికి నాడు నేడు కింద రంగులు వేసుకున్నాడు. గత ప్రభుత్వాలు కట్టిన భవనాలకి రంగులు వేసుకున్నాడు. రంగులు పిచ్చాడు జగన్మోహన్ రెడ్డి, పేర్ల పిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకొచ్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టి సిగ్గున్నాడు ఎవడని పెట్టుకుంటాడు. అసలుకి దమ్ము ఉంటే మనం కట్టాలి, మనం కొత్త సృష్టించాలి, సృష్టించి దానికి పేరు పెట్టుకో, బాగుంటది. అంతే, ఎవడో కన్న పిల్లడికి ఎందుకు పేరు తీశారు? ఏ పేరు? అంబేద్కర్ గారి స్మృతివనం ఉంది విజయవాడలో. ఆయన స్టార్ట్ చేసి, ఆయన డిజైన్ చేసి, ఆయన పూర్తి చేసి, ఆయన ఓపెన్ చేసింది కదా, దాని మీద పేరు ఎందుకు తీస్తారు? ఏం పేరు తీసేసారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు తీస్తారు? జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకండి? అంబేద్కర్ గారి విగ్రహం మీద అది జగన్మోహన్ రెడ్డి పేరు తీసేసింది. జగన్ ఇప్పుడు మీరే అన్నారు కదా, మీరేమన్నా చేసి మీరేమన్నా కడితే మీ పేరు పెట్టుకుంటే అందము, వేరే మీ పేరు ఎందుకు పెట్టుకుంటారు? అవునవును, ఆయన కట్టిన దానికి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, దాన్ని ఒక జీవో ఇచ్చో, ఆ పేరు మార్చో, ఇంకొక పేరు పెట్టుకునో, లేదో ఇప్పుడు ప్రభుత్వం తీసేసిందా? ప్రభుత్వం తీసేసింది. అది ఎవరు తీసేసారన్న? ఐడెంటిఫై చేసి పోలీస్ కేసు పెట్టారు కదా. వైసీపీ ఉన్మాదులు రాజకీయం కోసం అది తీసేసి ఏదో తెలుగుదేశం వాళ్ళు తీసేసారని చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు క్లియర్గా కేసు పెట్టారు, రేపు మాపోతే వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి పిచ్చితూకులకు రాజకీయం ఎలా ఉంటుందంటే ఆయనకు లైన్ లైట్ లేనప్పుడు ఏదో ఒకటిని, ఏదో ఒక కెలకటమో, లేదంటే ఏదో చేయటమో, లేదో కులాల మధ్యలో చిచ్చు పెట్టమో, రైలు తగలబెట్టమో, ఇలాంటి నీచమైన రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఆయన పేరు ఎందుకు తీసు దరిద్రం అండి, ఆయన పేరు ముట్టుకుంటేనే దరిద్రం. ఆయన పేరు ఎందుకు తీసేస్తారు? ఎవరో అలగవాడు పోయిపోయేవాడు తీసుకొచ్చి ఆ పేరు తీసేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి రంగు కలిపారు, అంతే తప్పితే ఆ లేని తీల. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కట్టే దమ్ముంది. కట్టాము, ముందు కట్టాము, ఇప్పుడు కట్టి చూపిస్తాము. జగన్మోహన్ రెడ్డి ఏం కట్టాడు? ఏమైనా హైటెక్ సిటీ లాంటి కట్టాము, సైబర్ టవర్స్ లాంటిది కట్టాము, సైబరాబాద్ సృష్టించాము, ఆంధ్రప్రదేశ్ వస్తున్న అమరావతి నుంచి పెట్టాము, అది సృష్టించాము, అది ఖచ్చితంగా అది కడతాము, రేపు ఫ్యూచర్ చూపిస్తాము అమరావతి అనేది. జగన్మోహన్ రెడ్డి ఏం కట్టాడు చూపించండి? ఒక్కడు చూపించండి ఏం కట్టాడు? ఒక ప్రాజెక్ట్ చూపించండి ఏం కట్టాడు? ఏ ఒక్క ప్రాజెక్ట్ పట్ల, ఏ ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాల, కనీసం రోడ్డు మీద గుంట మట్టేలా. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కట్టిన భవనాలకు, ఐఏఎస్ భవనాలకు కూడా ఆఖరికి, పేదలకు ఇచ్చే భవనాలకు కూడా ఆఖరికి రంగులు వేసుకున్నాడు. లోకేష్ గారు పాదయాత్ర చేశారు కదా, 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా, ఎక్కడన్నా ఒక గుంత చూపించారా సార్? ఏంటి, ఎక్కడన్నా రోడ్డు మీద ఒక గుంత చూపించారా? బొచ్చుడు చూపించారు. మీరు చూసారా? బొచ్చుడు చూపించాడు. ఆయన పాదయాత్ర ఫోటో చూపించండి. గూగుల్ లో చూపించిన, గూగుల్ లో కదా ఆయన చూపించిన, సెల్ఫీలు దిగుతుంటారు జనరల్ గా. అవును, ఎక్కడికి వెళ్ళినా కూడా సెల్ఫీ తీసుకుంటారు కదా. చాలా చూపించారు. అట్లా ఒక గుంత చాలా చూపించారు. నేను మీకు వాట్సాప్ పంపిస్తాను, మీరు తప్పకుండా నా మాట తర్వాత ఆ గుంత వేయాలి. లోకేష్ గారు చూపించారు, అవసరం లేదండి. నేను గ్రీన్ మ్యాట్లు, మీరు గ్రీన్ మ్యాట్లే వేస్తున్నారు కదా, నేను చూపిస్తాను మీకు, క్లియర్ గా పంపిస్తాను మీకు అన్ని. లోకేష్ బాబు గారు గుంతతో ఫోటో తీసి మీకు ఫోటో కావాలి, మీకు పంపిస్తా. అది నా పక్కన వేయండి, ఎడిటింగ్ లో నా పక్కన వేయండి, డన్. సరే, ఇప్పుడు 2014-19 నుంచి 2024 వరకు ఒక్క గుంత కూడా పూడ్చలేదు, ఒక్క రోడ్డు కూడా వేయలేదు. అంటే అంత ముందు రోడ్లు వేయలేదనే దాని మీనింగ్? అంత ముందు రోడ్లు వేసారు, అంత ముందు రోడ్లు వేస్తే అన్ని కొట్టుకుపోతాయా? కాదండి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారని నాకు అర్థం కాదు సార్. చదువుకున్న వాళ్ళే కదా మీరు కూడా, సార్ కొద్ది చదువుకున్న వాళ్ళే కదా. అందుకే అడుగుతున్నా, రోడ్లు వేస్తే అందుకే అడుగుతున్నా. సరే, ఒక రోడ్డు మరమ్మతులు అవసరం లేదా? ఒక రోడ్డు వేసాం, రోడ్లకు మరమ్మతులు అవసరం లేదా? మినిమం ఇంత కాలం అని ఉంటారు కదా, 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా, 5 సంవత్సరాలా, 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ వేసుకోవాలని ఉంటది కదా. రోడ్లకు మరమ్మతులు అవసరం లేదా? ఉండదా, రోడ్లకు మరమ్మతులు అవసరం లేదా అని అడుగుతున్నా. 100% కావాలి సార్. కావాలన్నప్పుడు రోడ్డు మీద గుంత పడితే గత ప్రభుత్వం వెళ్ళేదని ఎలా అంటారా నేను? దానికే మరమ్మతులు, రోడ్డు వేయంగానే రేపు పొద్దున్న వచ్చి మరమ్మతు చేయాల్సిన అవసరం ఉండదు కదా. అంటుంది ఏంటంటే, గత ప్రభుత్వంలో వేసిన రోడ్లకి తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద గుంతలు పడితే గుంతలు పూడ్చరా ప్రభుత్వాలు? దాని మరమ్మతులు చేయరా? మరమ్మతులు చేయాల్సిన పని ఎవరిది? ప్రజలదా, ప్రభుత్వాలదా? 100% చేయాలి. మరి చేయాలి, అదే చేయలేదని చెప్తున్నా నేను. అది చేయలేదని చెప్తే గత ప్రభుత్వాలు రోడ్లు లేదని అడుగుతారని నాకు అర్థం కాదు. ఒకటి, గత ప్రభుత్వం రోడ్డు వేసింది, అది గుంతపడింది, పాడైపోయింది అంటే నాశ రకమై ఉండాలి.
లేదు, గత ప్రభుత్వం రోడ్డు ఏం మాట్లాడుతున్నారు, ఫుల్ ఫ్లెజ్ జగన్ రెడ్డి సైడ్ తీసుకుని మాట్లాడకండి, కామన్ మ్యాన్ గా మాట్లాడండి. నేను ఒకరు చెప్తా, మీరు 100% అట్లా మాట్లాడుతున్నారు. నేను చెప్తా, నేను గత ప్రభుత్వాలు రోడ్లు లేకపోవడం ఏంటి, రోడ్లు వేసినప్పుడు రోడ్లో లారీలు తిరిగితే గుంతలు పడవా అంటే రోడ్లు వేయనట్లు లెక్కనా, రోడ్ నాశనకం రోడ్ లెక్కనా? అంటే జగన్మోహన్ రెడ్డి సార్, కాదు సార్, ఒకటి అర్థం అవుతుంది మీకు, రోడ్డు వేశారు, ఈ రోడ్డుకి గుంత పడాలన్నా దానికి కొంత టైం పడుతుంది, ఇవాళ రోడ్డు వేస్తే రేపు పొద్దున్న లారీ పోగానే గుంత పడుతుంది, వచ్చి పుడుచుకుంటూ పోరు కదా వెనకాల. అంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వేసిన రోడ్లకి గత ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాల ప్రభుత్వం వస్తే దా రోడ్ల మీద గుంతలు పడితే మరమ్మతులు చేసుకోరా అని అడుగుతుంది, దానికి సమాధానం చెప్పండి. 100% చేసుకోవాలి. మరి అదే జరిగింది అంటే నీకు గుంతలు పడింది, సంవత్సరం ముందు వేసారు, అందుకే గుంత పడింది, అక్కడ చూపించలేదు కదా, అది ఎప్పుడు రోడ్ చెప్పలేదు కదా. మరి గుంతలు పడితేనే మేము చూపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది, ఇది గత ప్రభుత్వం వేసింది, సంవత్సరం కూడా కాలేదు, నాశనకం రోడ్ అని చెప్పాల్సింది. ఎందుకు చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. వాళ్ళు ఏం చెప్పరు, మనం కొంతమంది నెత్తిన వేసుకుంటాం, అది ఫస్ట్ వాళ్ళ తరఫున మనం నెత్తిన వేసుకొని మనం చెప్తాం అనమాట, గత ప్రభుత్వం వేసిన నాశనకం రోడ్ అని అడుగుతారు. 5 సంవత్సరాలలో వేసిన రోడ్లు సంవత్సరానికో 2 సంవత్సరాలకో అన్ని రోడ్ల మీద లారీలు తిరుగుతున్నా, అన్ని తిరుగుతున్నా గుంతలు పడుతున్నాం, మరమ్మతులు చేసుకోవాలి. అంతేగాని సంవత్సరంకి వేసారా 2 సంవత్సరాలు, మరి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాల్సింది కదా బయటకు వచ్చి, ఈ రోడ్డు సంవత్సరం ముందు వేసారు, నాశనకం రోడ్డు, గుంతలు పడ్డాయి, దాన్ని మేము మరమ్మతులు చేస్తాం చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? వైసీపీలో ఎవడో వచ్చింది చెప్పాలా? మీరెందుకు వేసుకుంటున్న నెత్తి మీద దాన్ని? ఇప్పుడు నేను నెత్తి మీద వేసుకోండి యశ్ గారు, అడుగుతున్నా, జరుగుతున్న పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్లు వేయలేదా? లేదు, ఆ రోడ్డు వాళ్ళు వేసినా కూడా అవి పాడైపోతే వీళ్ళు బాగు చేయలేదు. ఆఫ్ కోర్స్ పాడైపోతే బాగు చేయాలి కదా అంటున్నా, వాళ్ళు వేసిన రోడ్లు పాడైపోతే బాగు చేయాలి కదా అంటున్నా. ఎక్కడైనా సరే, భారతదేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ప్రతి 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి రోడ్లు మరమ్మతులు చేస్తారు. అమెరికా లాంటి మంచి దేశాల్లోనే 2-3 సంవత్సరాలకి అదంతా చెక్ చేసి మళ్ళీ కొత్త రోడ్ వేస్తారు. అట్లాంటిది ఇక్కడ గుంటలు పడితే గుంటలు పూడ్చకుండా ఏంది, గత ప్రభుత్వాలు రోడ్లు వేయలేదా? అంటే గత ప్రభుత్వాలు రోడ్లు వేసినాయి కాబట్టి రోడ్ల మీద గుంటలు వచ్చినాయి, అది నువ్వు పోడవాలి. నువ్వు పోడకుండా నీ చేత కాకుండా గత ప్రభుత్వాలు వేసిన రోడ్లు కుంగిపోయినాయి అంటే ఏ రోడైనా కుంగుతుంది, ఏ రోడైనా గుంటలు పడతాయి, అది మరమ్మతులు చేసుకోవాలి. అది ఓకే సరే, ఈసారి అమరావతిని చూడొచ్చు అంటే ఏం చెప్తారు సార్? 3 ఏళ్లలో రూపానికి తీసుకొస్తానని చెప్పి సీఎం చంద్రబాబు గారు అంటున్నారు. మీరు ఎన్ఆర్ఐ కదా, అమెరికాలో పెద్ద ఉద్యోగంలో ఉన్నారు, ఇక్కడ రాజకీయాలపై అమెరికా విదేశాల్లో ఎలాంటి డిస్కషన్ జరుగుతుంటాయి అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్మాది ఉన్నాడు, ఉగ్రవాదు ఉన్నాడు, ఆ రాష్ట్రంకి వెళ్ళి పెట్టుబడులు పెట్టకూడదు అని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే రాష్ట్రంలో కంపెనీలను పక్క రాష్ట్రాలు తనిధర్మేశారు, ఉన్న పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఒప్పుకుంటారా? వెళ్ళినాయా? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? వెళ్ళినాయి కదా, కియా మోటార్స్ దగ్గర నుంచి, లూలూ గ్రూప్ దగ్గర నుంచి, అమర్ రాజా వరకు అన్ని వెళ్ళిపోయినాయి. కియా అనుబంధ సంస్థలు 2 లక్షల కోట్ల రూపాయల అనుబంధ సంస్థలన్నీ కూడా బెంగళూరులో పెట్టుబడి పెట్టారు. మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెడతామని మన రాష్ట్రంలో భూములు ఇచ్చారండి. ఈయన గారు వచ్చిన తర్వాత భూములు లేకుంటే పోయి బెంగళూరులో పెట్టున్నారు వాళ్ళు, అర్థమైందా? 2 లక్షల కోట్ల రూపాయలు అనుబంధ సంస్థలు, ఎంత మందికి ఉపాధి వచ్చిందో తెలుసుకోండి. అమర్ రాజా మన సొంత సంస్థ, ఈ దరిద్రుడు గోల్ తట్టుకోలేక, ఈ దరిద్రంలో పట్టుకోలేక, రాజకీయం తట్టుకోలేక వచ్చి తెలంగాణలో పెట్టుకున్నారు. 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అక్కడ, అవునా? ఎన్ని పోయినా సరే బులుగు మీడియా మాత్రం అబ్బో అంత సూపర్ ఉందని చెప్తుంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్పష్టంగా అమరావతి రూపుదిద్దుకుంటది, స్పష్టంగా రూపుదిద్దుకుంటుంది. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకుంటూ భారతదేశంలోనే టాప్ 3 సిటీస్లో ఒక సిటీ అమరావతిగా ఉంటుంది, అది మాత్రం వాస్తవం. ఒక ఎన్ఆర్ఐగా నేను భావించేది ఏంటంటే, నాలాగా చదువుకొని రాష్ట్రంలో ఉద్యోగం చేసుకొని నా ఉద్యోగం ద్వారా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యాయి కాబట్టి, అలానే నేను పుట్టిన గడ్డ మీద కూడా అన్ని కంపెనీలు వచ్చి నాలాగా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు ఉపాధి కల్పించుకొని తద్వారా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని నేను స్పష్టంగా కోరుకుంటాను. జగన్ విధానాలపై, పథకాలపై, పరిపాలనపై విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేశారు, దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వచ్చాయి. జగన్ను జనం చీకొట్టారు, మళ్ళీ అవే పథకాలను కొనసాగిస్తాను అని టీడీపీ కూటమి మేనిఫెస్టో ద్వారా ఎందుకు చెప్పిందంటారు? దీనికి ఏం చెప్తారు? జగన్ పథకాలు ఏం కాదయ్యి, నాదల్ల భాస్కర్ టైం నుంచి, ఎన్టీఆర్ గారి టైం నుంచి,
అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మళ్ళీ రోసయ్య గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ పెట్టిన పథకాలు పేర్లు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? ఆయన పథకాల మీద మేము దుష్ప్రచారం ఏం చేయాల, ఆయన పథకాలు చెప్పినవి కూడా సరైనగా ఇవ్వలేదు, ఆయన చేస్తున్న పిచ్చితుకుల నిర్ణయాల పట్లనే ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఆయన పథకాలు మేమేం దుష్ప్రచారాలు చేయలేదు ఎక్కడ కూడా. ఓకే, ఆయన చేస్తున్న పిచ్చితుకుల నిర్ణయాలు, ఆయన చేస్తున్న నీచమైన రాజకీయం మీద ప్రజల్లో చైతన్యపరిచే ప్రయత్నం చేశాం, అంతే. ఇప్పుడు జగన్ జనం అయితే జగన్ని వదిలేశారు కదా, బట్ దానికి మించినటువంటి పథకాలను లేదు, ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు ఆయన అందించారో వాటికి అన్ని వాటికి మించే ఇస్తాన్నారు కదా. కోర్స్ ఇస్తామండి, వచ్చి 3 నెలలు అయింది, ప్రామిస్ చేసినవన్నీ ఇస్తున్నాం కదా, కంటిన్యూ చేస్తున్నాం కదా, ఏమేమి చేయాలో అన్నీ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి ఏమో దేవుడు కాదు, అన్ని సృష్టించలే ఆయన. మిగతా పాత రాజకీయ నాయకులు పెట్టుకున్నవన్నీ తీసుకొచ్చి పేర్లు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పేర్లు మార్చుకుంటాడు, రంగులు వేసుకుంటాడు, అయ్యే తప్పితే ఆయన సొంతంగా చేసేది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంతే అండి, అంతే. ఉచిత ఇసుక నెగిటివ్ అవుతుందని టీడీపీలోనే చర్చ నడుస్తుంది, కొన్ని సందర్భాల్లో ఈ మాటలు టీడీపీ నేతల నుంచి వచ్చాయి, దీనికి ఏం సంబంధం చెప్తారు? ఎక్కడ వచ్చినా నేనైతే అక్కడ ఏం లేదు ఉచిత ఇసుక గురించి. ఖచ్చితంగా ఉచిత ఇసుక అనేది మంచి కాన్సెప్ట్. ఇసుక మీద కూడా వైసీపీలో ఉన్న నాయకులు లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారు, ఇష్టం వచ్చినట్టు రేవులన్నీ ఇష్టం తొవ్వి పడేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక పాలసీ అనేది చాలా అద్భుతమైన పాలసీ. ఉచిత ఇసుక ఎవరికి కావాలో వాళ్ళకే ఉచిత ఇసుక ఇస్తారు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే గవర్నమెంట్ పే చేయాలి, మిగతా అంటే ఇసుక ఫ్రీయే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వనరు అది ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి అది వెరీ గుడ్ డెసిషన్ అని నా అభిప్రాయం. నేను రీసెంట్గా ఒక టీడీపీ ఎమ్మెల్యే గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను సార్, ఆయన భావన కూడా ఇదే సేమ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైతే అడిగాను, ఉచితం అని పెట్టడమే తప్పు, అలాంటి పేరు పెట్టుకుని ఉండాల్సింది. ఇప్పుడైనా నేను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను, దాని పేరు మార్చమని లేదా వేరే పేరు పెట్టమని ఒక సజెషన్ కూడా చేస్తాను అనేటువంటి కామెంట్ చేశారు. మన భారతదేశంలో ఉచితాలు అనేది దరిద్రం. అసలు మన భారతదేశంలో ఏదైనా ఒక ప్రధానమంత్రి, దమ్మున్న ప్రధానమంత్రి ఎవడైనా వస్తే గనక భారతదేశంలో వైద్యం, విద్య రెండు ఉచితం చేసేసి పెన్షన్లు విద్యా వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్లు ఇద్దరికి ఇచ్చి విద్యా వైద్యం ఈ 4 కాన్సెప్ట్ పెట్టేసి మిగతా అది మొత్తం రద్దు చేసి పడేయాలి. రిజర్వేషన్లు దగ్గర నుంచి, పథకాల దగ్గర నుంచి అన్నీ రద్దు చేసి పడేయాలి. కుదిరితే రైతులకి ఒక సాయం చేసే ఏదైనా కాన్సెప్ట్ పెడితే చాలు. ఈ 5 కాన్సెప్టులు తప్ప అన్నీ రద్దు చేసి పడేస్తే భారతదేశం పర్ఫెక్ట్గా లైన్లోకి వస్తుంది. అది దమ్మున్న ప్రధానమంత్రి ఎవడో చూడాలి. ఎవడు రాలా భారతదేశంలో దమ్మున్న ప్రధానమంత్రి విద్య వైద్యం ఉచితంగా ఇచ్చి పెన్షన్లలో వికలాంగులకి, వికలాంగులకి వృద్ధులకి పెన్షన్లు ఇచ్చి రైతులకు చేయూత అందించి ఈ 5 కాన్సెప్ట్లు చేసే ఒక దమ్మున నాయకుడు అయితే నేను చూడలేను భారతదేశ చరిత్రలో. కానీ దీన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంటారా పోనీ? మరి రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ అవుద్దని అనుకోవట్లేదు, ఎందుకంటే నేషనల్ గ్రాంట్స్ లేకుండా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్. ఇప్పుడు మీరు చెప్పిన దానికైతే నేషనల్ గ్రాంట్స్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్స్ అన్ని రిజర్వేషన్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తే రిజర్వేషన్స్ అన్ని నేషనల్ వే కదా. రాష్ట్రం రద్దు చేసిన రిజర్వేషన్ వదిలేయండి, విద్యకో వైద్యానికో లేదా రైతులను ఆదుకోవడానికో మిగతా వాటిని ఆపేసుకోవడానికో దానికి చేయొచ్చు. నేషనాలిటీకి రాష్ట్రం కూడా చేయొచ్చు, సంబంధం లేదు కదా. రాష్ట్రం కూడా చేయొచ్చు, కానీ రాష్ట్రం చేయడం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం అట్లా డెసిషన్ తీసుకుంటే అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి కాబట్టి అది ఓన్లీ నేషనల్ పాలసీ అవుద్ది కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. రాష్ట్రాలు కంట్రోల్ చేయగలిగితే నేషనల్ పాలసీ కాబట్టి అది అందరు ముఖ్యమంత్రి ఊరటనిస్తుంది. బేసికలీ వీళ్ళు పర్ఫెక్ట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ సర్ప్రైజ్ చేసుకుంటూ రాగలుగుతారు. అదే కానీ ఒక స్టేట్ లో తీసుకెళ్లారనుకోండి, మళ్ళీ ఇంకో స్టేట్ లో వస్తే దాని రిపల్షన్ వచ్చేస్తుంది. సో సెంట్రల్ లోనే ఒక 1 షాట్ చేస్తే అది ఫుల్ ఫ్లెజ్ గా కంట్రీ వైడ్ సర్ప్రైజ్ చేసుకుంటే ఈజీగా రావటం అది ముఖ్యమంత్రులకు ఈజీగా అవుద్దని నా అభిప్రాయం. జగన్ ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా కాకుండా, ఓ పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ఈర్ష్య, ద్వేషం, విద్వేషం, అసహ్యం నియంతగా అభివర్ణిస్తూ చాలా చాలా కామెంట్స్ వచ్చాయి. జగన్ అంత క్రూరుడు అంటారా అంటే ఏం చెప్తారు? జగన్ మానవ రూపంలో మృగం అని నా అభిప్రాయం. మనిషి కాదు జగన్. మనిషి అయితే కన్న తల్లికి, సొంత చెల్లికి న్యాయం చేసి ఉండేవాడు, బాబాయ్ని చంపేసి ఉండేవాడు కాదు, బాబాయ్ చెల్లికి కూడా న్యాయం చేసి ఉండేవాడు. ఓకే, రాష్ట్రాన్ని న్యాయం చేసి ఉండేవాడు, రాష్ట్రాన్ని ఈ రకంగా రేప్ చేసి ఉండేవాడు కాదు జగన్. అసలు మనిషి రూపం అసలు మానవుడు కాదని నా అభిప్రాయం అబ్బా. సింపుల్ చెప్తున్నాను, మనిషే కదా అసలు జగన్మోహన్ రెడ్డి. అంత క్రూరుడు, అంత సైకోపాత్లు ఎలా ఉంటారు ఎందుకో, అంటే ఒక వ్యక్తి మీద అంత ద్వేషం విద్వేషం రావడానికో లేదంటే అంతగా అభివర్ణించడానికి గల కారణాలు అంటే, అంటే ఒక 5 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిన మీరు వెనకేసుకొస్తారా?
వేసుకొస్తారా? వేసుకురాము. మరి 5 ఏళ్ళు ఉన్న రాష్ట్రాన్ని రేప్ చేసి పడేస్తే ఎనక వేసుకొస్తారు? రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే ఎట్లా వెనకొస్తారు? నేను అది చెప్తా. 5 ఏళ్ళ బాలికను రేప్ చేసిన మాత్రం మీరు వెనకేసుకున్నారు, కానీ 5 ఏళ్ళ రాష్ట్రాన్ని రేప్ చేసి సర్వనాశనం చేసిన మాత్రం వెనకేసుకొస్తారు మీరు. అదెలా సాధ్యం? రాష్ట్ర ప్రజల అభిప్రాయం కాబట్టి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారండి. అర్థమైంది? అయిపో ఎన్ఆర్ఎల్ అభిప్రాయము లేదా ఎవరో అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రజల అభిప్రాయం కాబట్టే ఈరోజు 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు. ఒకవేళ రేపొద్దున మరలా పొరపాటున చంద్రబాబు నాయుడు గారు కోటం ఓడిపోయి వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్యాయం చేసినట్టు, లేకపోతే పాడు చేసినట్టు, లేకపోతే విధ్వంసం చేసినట్టు? ఓకే, చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి కంపారిజన్ వద్దు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఏం చేశాడో స్పష్టంగా నాకు చెప్పా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్లో ఏ ఒక్క అరాచకం చంద్రబాబు నాయుడు గారు చేయలా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చేమో, కానీ ఇంత నీచమైన దరిద్రమైన రాజకీయ పరిపాలన ఎప్పుడు చంద్రబాబు నాయుడు అందించలా. ఓకే, లెట్స్ నాట్ కంపేర్. ఆ కంపారిజన్ అనేది వద్దు అసలు మనకి. చంద్రబాబు నాయుడు ఓడిపోతారు గెలుస్తారు తర్వాత సంగతి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు, రాసి పెట్టుకోండి. ఓకే, డన్. జగన్మోహన్ రెడ్డి 1 టైం సీఎం అంతే. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సీఎం ఎవరు అంటారు? మరి అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వచ్చే 10 సంవత్సరాలకి ఈ 2024-2029 సీఎం ఇస్ చంద్రబాబు నాయుడు. ఆ సింపుల్ ఇస్ దట్. ఓకే, ప్రజలు కోరుకున్నారు, మా పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారిని అవసరం వచ్చినప్పుడు మాత్రం మా అంటున్నారు, అవసరం లేనప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలా, ఎందుకంటే ఆయన అంటే నాకు గౌరవం ఉంది. స్వతహాగా మనిషి, హీఈస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, బై నేచర్ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. పాలిటిక్స్ లో విభేదాలు ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ, ఇట్ డజంట్ మ్యాటర్. పాలిటిక్స్లో మాట అనుకుంటాం, మాట అనుకో, కానీ బై హ్యూమన్ వైజ్ ఈజ్ అ వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఐ నో హిమ్. ఎందుకంటే బహుశా మెగా ఫ్యామిలీలో ఎవరికి అంత గుడ్ హార్ట్ లేదేమో, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత గుడ్ హార్ట్ మెగా ఫ్యామిలీ ఎవరికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ హార్ట్, దట్ ఐ నో. కానీ అది ఇండస్ట్రీకి సంబంధించో లేదా ఫ్యామిలీకి సంబంధించో 100% అది రైట్. బట్ ఎంత గొప్ప మనిషి అయినా, ఎంత మంచి మనిషి అయినా, వన్స్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్ ఆటోమేటిక్గా పాలిటిక్స్ అనేవి అంటుకుంటే దాంట్లో ఉండేటువంటి మరకలు, ఐ డోంట్ థింక్ పవన్ కళ్యాణ్ అన్నగారే అటువంటివి తట్టుకోలేక కాదు. అన్నకి పవన్ కళ్యాణ్ ఎంత కూడా వాళ్ళ కంపారిజన్ వద్దండి. పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి కంపారి, నాకు చిరంజీవి గారి మీద అసలు గుడ్ ఇంప్రెషన్ లేదు. నాకు పర్సనల్ చెప్తున్నా, ఐ డోంట్ హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఆన్ చిరంజీవి గారు. ఫర్ హిస్ టీచర్ ఐ రెస్పెక్ట్ హిమ్, బట్ యాజ్ ఎనీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంప్రెషన్ ఆన్ హెమ్ అట్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఆన్ హెమ్. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది, ఎందుకంటే నేను ఆయన చూసా కొన్ని అంశాల మీద, ఆయన గమనించాం. ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ గోల్డెన్ హార్ట్, దాని డౌటే లేదు. నాకు తెలిసి మెగా ఫ్యామిలీలో అందరిలో కూడా ఇంత మంచి గోల్డెన్ హార్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఇస్ ద బెస్ట్. అసలు పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి వాళ్ళ కంపారిజన్ పెట్టకండి మీరు. ఎస్, 100% ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా, యాజ్ ఏ పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ యాంగిల్ లో చూసుకున్న 100% వన్ ఆఫ్ ద బెస్ట్. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఏం మారుతారని అయితే అనుకోవట్లేదండి, ఎందుకంటే ఆయన చూసాం కదా, ఆయన వ్యవహార శైలి అని చూసాం కదా. ఐ డోంట్ థింక్ హిల్ చేంజ్ ఫర్ షూర్, బికాస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ గాయ్. పవన్ కళ్యాణ్ ఇస్ ఎ వెరీ గ్రేట్ గాయ్. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, డిప్యూటీ సీఎం ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర, ఆఫ్ కోర్స్ ఆయన సూచనలు, ఆయన సలహాలు, ఆయనకు సంబంధించినవన్నీ కూడా తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు 2 కళ్ళులాగా రాష్ట్రానికి ఖచ్చితంగా, రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. సో రాజకీయాలు కసి పక్కన పెడితే సార్, రాజకీయాలతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటే, జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదు అంటారా? పని కానీ, పథకం కానీ, ఇలా ఏది ఒక్కటి కూడా మీరు మంచిగా ఫీల్ అయ్యింది లేదా ఉందా అంటే ఏం చెప్తారు? అసలు జగన్ గురించి మాట్లాడుకోవడం, అసలు ఆడి పేరు తీసుకోవడానికి చిరాకు ఉందండి నాకు. పెద్దగా జగన్ 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 అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కనీసం చీమకు కూడా న్యాయం చేయలేదండి.
చీమకు కూడా న్యాయం చేయాల. ఎంతసేపు దుబ్బి దోచుకొని తింటాం, రాష్ట్రాన్ని సంకనాగించడము, ఆయన నాలుగు డబ్బులు ఎనకేసుకోవడం తప్పితే రాష్ట్రాన్ని చేసింది ఏమీ లేదండి. సింపుల్, ఇది ర్యాపిడ్ ఫైర్ కాదు గైస్. అలా ఆ దరిద్రం గురించి మాట తెలుసుకోవాలి. నేనైతే చిరాకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడి, చిరాకు వస్తుంది నాకైతే. ఎందుకంటే అంటే సింపుల్ గా సరే ఒకటే మాట, గత 5 సంవత్సరాల్లో ఆయన సరే ఎన్ని చేశారు, ఏం చేశారు, ఎలా భ్రష్టు పట్టుకోలేదండి, చేసిన మంచి ఒక్కడ లేదు. రాష్ట్రాన్ని 100 to 100% రాష్ట్రానికి అన్యాయం చేశాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని కనీస రూపాయి మంచి పని కూడా చేయాల, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నాడు, వృద్ధులు ఉసురు పోసుకున్నాడు, రైతులు ఉసురు పోసుకున్నాడు, విశాఖ రైల్వే ప్లాంట్ ఉద్యోగులు ఉసురు పోసుకున్నాడు. ఎంతమంది ఉసురు పోసుకుంటే మాత్రం 11 సీట్లు వస్తాయండి, ఎంతమంది ఏడిచారు. ఆఖరికి అమరావతి రైతులకి భేటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని నేరాలు, ఇన్ని పాపాలు చేసుకున్నాడు, మంచి చేశాడంటే ఎట్లా నమ్ముతామండి? ఐ హావ్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. నేను చేశాడు ఇది నమ్ముతున్నారా లేదా మీరు అడిగారు కదా, చేశాడా అంటే చేశాడు ఒకటన్నా కూడా ఏమీ లేదు. సరే, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తులోనూ కూటమి సమిష్టిగా ముందుకు వెళ్తుందనే అభిప్రాయమే అందరిలో ఉంది. ఇదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వైసీపీ 2029 ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారు. 2029కి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్తో లాలూచీ చేసుకొని కేసులు ముందుకెళ్లకుండా ఉండడం కోసం, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి పెద్ద ఓటు బ్యాంక్ ఏం లేదు. వైసీపీ కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ కొద్ది ఓటు బ్యాంక్ పెరుగుతుంది, వాళ్ళకు ఒక 10 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది 2029 ఎలక్షన్లో. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్లో కలిపేస్తాడు. కాంగ్రెస్గా జగన్మోహన్ రెడ్డి 1 టైం సీఎం అండి, అంతమించి ఏం చెప్పను. సో ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండబోతుంది, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు కొన్ని చూసాము, హామీలు అయితే ఇచ్చాము కానీ హామీలను చూస్తుంటే భయమేస్తుంది, ఖజానా ఖాళీగా ఉంది, ఈ కామెంట్లను ఎలా చూడాలి, రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా బాగుండబోతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట వాస్తవమే, ఎందుకంటే రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది, ఎన్నో చేయాలనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ఏ రకంగా చేయాలి అనేది ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలను సాధిస్తారని నేను బలంగా నమ్ముతున్నా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం చంద్రబాబు నాయుడులో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కట్టాలనే సంకల్పం కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ఖచ్చితంగా కూటమి కూడా అద్భుతంగా ఉంది, నాయకత్వం కూడా బలంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే 10 సంవత్సరాలు ఈ కూటమి ఖచ్చితంగా కలకలలాడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్ఫెక్ట్గా అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్ముతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్ళిపోతుంది. భారతదేశంలో మొట్టమొదటి 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండబోతుంది. ఎన్ఆర్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్కి మీరు ఇచ్చే సలహా సూచన అంటే ఫైనల్ ఏం చెప్తారు? ఖచ్చితంగా పొలిటీషియన్స్ అనేవాళ్ళు రైట్ పొలిటీషియన్ని ఎన్నుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి. ఏదో డబ్బులు ఇస్తారు, కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, డబ్బుల ప్రాతిపదికన రాజకీయ నాయకులు ఎన్నుకోకండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. మన రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతారు, మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలుగుతారు, మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారా, మన రాష్ట్రం పెట్టుబడులు తీసుకోవాలంటే వాళ్ళ ఫేస్ వాల్యూ ఉందా, వాళ్ళ ప్రయర్ చరిత్ర ఏంటి, మంచి పార్టీని ఎన్నుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకొని ఓటు వేయండి. మీ ఓటు చాలా అమూల్యమైన ఓటు. ఖచ్చితంగా కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన ఓట్లు వేయకండి. మీ నాయకుడిని సరైన ఎంచుకుంటే మీ భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఎన్ఆర్ఐ యశ్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మైరా మీడియా.